ఇవాళ పేపర్ ఏంటి ఇంత గజిబిజిగా ప్రింట్ అయింది? ఓహో, కళ్ళ చూడలేదు కదా, ఎక్కడ పెట్టాను? చంద్రం ఏంటి మనకంటే ముందు పేపర్ చదివేస్తున్నాడా? చెప్తా. ఏంటి ఎత్తుకున్నావు? కళ్ళ చూడు. దేనికో? చదవడానికి. చా, మేము పెట్టుకోవడానికి అనుకున్నావులే. ఆ, పెట్టుకుని చదవడానికి. ఏం చదివేస్తావు? కళ్ళ చూడంటే ఏదైనా చదువుకోవచ్చు. ఏంటి కళ్ళ చూడంటే ఏమైనా చదవచ్చా? అయితే నాకు కూడా సరే. ఏం చదువుతావు? ఎంబీబీఎస్. ఏ తర్వాత బి ఉంటుందో తెలీదు, నువ్వు ఎంబీబీఎస్ చదువుతావా? వెళ్ళి పని చూసుకోవా. చెప్తా. హలో, ఉన్నారండి చంద్రం గారు. మీకు ఫోను. ఎవరు? ఎవరో లోకల్ అనుకుంటా. ఖాళీ లేదని చెప్పవే. బాస్, చంద్రం గారు ఖాళీ లేదండి. బాస్, బాస్, సారీ బాస్, మీరేం తెలియకలా అనేసాను. ఐఎమ్ వెరీ సారీ. హలో, హలో. బాస్ బాగా ఫీల్ అయినట్టున్నాడు, ఫోన్ పెట్టేశాడు. ఫోన్ చేస్తే కదా పెట్టేస్తాను. మరి ఫోన్ చేసింది ఎవరు? పేపర్ తీసుకోవడానికి నేనే చేయను. చేస్తావురా? ఏమైనా చేస్తావు. బాస్ రికమెండేషన్ కదా, ఆయన ఇచ్చే టైం అయింది. ఫోటోలు రెడీయా? నీకు టూల్తో సహా. ఇవో. నీకంటే సుపీరియర్స్ ని హాయ్ అనకూడదని నీకెన్నిసార్లు చెప్పాను? మర్చిపోయిన సార్ చెప్పా. స్టూపిడ్. నానా, మా ఫారెన్ ట్రిప్ కి సంబంధించిన ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని రెడీ చేశారా? ఏ టు జెడ్ రెడీగా ఉన్నాయమ్మా. దట్స్ ఫైన్. అవును బాసు, నువ్వు ఆస్ట్రేలియా వెళ్తున్నాడు కదా, ఎందుకు? ఆస్ట్రేలియాలో రిసార్ట్స్ కడుతున్నట్ట. వేరే కంట్రీస్ లోని పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ ఇచ్చిన డిజైన్స్ నచ్చక మన బాస్ కి ఇన్విటేషన్ పంపించారు. అర్థమైందా? కొంతమంది చెప్తే అలా అర్థం కాదు, కానీ నువ్వు చెప్తేనే భలే అర్థం అవుతుంది. చిచి, ఏంట్రా మా అమ్మాయి షర్ట్ కొడుతున్నావు? నీ కొడతా బాగోదని. ఏంట్రా వాగుతున్నావు? ఇదిగో అల్లుని పట్టుకుని రాగి అనక. నువ్వు అంటే మీ అమ్మాయి మేడలో తాళిగట్టేస్తాను. చచ్చినా నా కూతురు. ఇదిగో నా గురించి తెలియకేస్తూ మారుతున్నావు. కోర్టులోనే ఆస్తి కేసు గెలిచానుకో, నా వాటా కింద 10 లక్షలు వస్తాయి. దాంతో డైలీ ఫైనాన్స్ ఎత్తే 2 నెలల్లో 20 లక్షలు. దాంతో చిట్ ఫండ్ కంపెనీ పెట్టి 3 ఏళ్ళలో బోర్డు తిప్పేయనుకో 10 కోట్లు. అప్పుడు నా కోట్లు చూసి నువ్వే నా కాలు కొడతానంటే నీ బ్రెయిన్ కుడిపోయి బాడీ నల్లబడిపోయింది. నీకు విషయం తెలుసా? నాకు అన్ని విషయాలు తెలుసు, నువ్వేం చెప్పకర్లేదు. నేను చెప్తాం అనుకున్న విషయం ఇదే. నిన్నే దాని స్క్రూలు ఊడుకుని అంట. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నవ్వే హాసిస్తున్నారు. గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చంద్ర గారు సార్ లోపల రండి. మాధాపూర్ సైట్ విషయం ఏం చేశారు? నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు బాస్. సార్, అది సర్వే చేయించి ప్లాన్ అప్రూవల్ కోసం హుడాక్ సబ్మిట్ చేశాను. బంజారా హిల్స్ లేఅవుట్ ప్రోగ్రెస్ ఏంటి? ఫ్లాట్ డిజైన్స్ రెడీ అయ్యాయి సార్. మీరు ఒకసారి చెక్ చేస్తే. ఫారెన్ నుంచి రాగానే చెక్ చేస్తాను. ఓకే సార్. ప్రియా, మన ఫారెన్ ప్రోగ్రామ్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, ఏం కావాలి? రేపు నా బర్త్డే సార్. ఈ రోజు ఎందుకు చెప్తున్నావు? లీవ్ కావాలి సార్. లీవ్ ఎందుకు? అదేంటి సార్, బర్త్డే రోజుని వర్క్ టెన్షన్స్ మర్చిపోవాలని. వర్క్ లేకపోతే టెన్షన్ పడాలి, కానీ వర్క్ ఉంటే టెన్షన్ ఎందుకు? హెల్త్ ఈజ్ వెల్త్ అనుకోకు, వర్క్ ఈజ్ వెల్త్ అనుకో. అప్పుడే సక్సెస్ ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది. సక్సెస్ లో ఉన్న ఎంజాయ్మెంట్ బర్త్డే చేసుకోవడంలో ఉండదు. యు కెన్ గో నౌ. అలాగే. ఐ బాబాయ్. ప్రియా, వాట్ అబౌట్ అవర్ ఫారెన్ ప్రోగ్రామ్? సర్, ఫారెనర్స్ కి డెమోన్స్ట్రేట్ చేయడానికి మీరు చెప్పిన స్క్రీన్ విజువల్స్ అన్ని రెడీ చేశాను. బై ద వే, ప్రాజెక్ట్ డీటెయిల్స్ మొత్తం మీ ల్యాప్టాప్ లో ఫీడ్ చేశాను. సర్, 3:30 కి ఫ్లైట్ సర్. సారీ సర్, మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి బయలుదేరడానికి మీ లగేజ్ కూడా రెడీ చేశాను సర్. వెరీ గుడ్. థాంక్ యూ సార్. సత్యబాబు సార్, 3 టవర్స్ ఫోటోస్ వచ్చినాయా? లేదండి. హిల్ టాప్ టవర్స్? తెలీదండి. అమీర్పేట వివేక్ ప్లాజా? అయితే మనం ఇంకా తెలియదండి. ఫ్లైట్ కి ఇంకా 3 గంటల టైం ఉంది. సిటీస్ లో ఏ మూవీస్ బాగున్నాయి? సత్యం లో రాణి, సంజయ్ లో కానీ, సుదర్శన్ లో పోనాయి, లాంబాలో అందకత్తెల గుడారం. షట్ అప్. సిటీలో ఏ థియేటర్ లో ఏ సినిమాలు బాగున్నాయో తెలుసు, కానీ జీతం తీసుకుంటున్న ఆఫీస్ లో సినిమా వర్క్ చేయాలి మాత్రం తెలియదు. వాడికి సినిమాలు చూడడానికే టైం లేదు, వర్క్ చేయడానికి టైం ఎక్కడ ఉంటుంది? బయటలో చెప్తాను. చంద్ర గారు సార్, ఇమీడియట్ గా ఫొటోస్ అన్ని తీయించి ఏర్పాటు చేయండి. ఓకే సార్. హాయ్ డాడీ. నీ సెల్కి చాలాసార్లు ట్రై చేశాను, ఎంగేజ్డ్ గా ఉంది. వర్క్ టెన్షన్ లో ఉండి ఫోన్ చేయడం మర్చిపోయాను, సారీ డాడీ. నే వచ్చింది విషయం చెప్పడానికేగా. థ్యాంక్ యూ. అది కదరా, నాయన మాకు చాలా సీరియస్ గా ఉంది, పద వెళ్దాం. డాడీ, మందులు వేసుకుంటే తగ్గుతుంది, కానీ నేను వచ్చి పలకరిస్తే తగ్గుతుందా? నా నమ్మకం అంటే ప్రాణారా, అందుకే నీకు తాతయ్య పేరు పెట్టుకుంది. నిన్ను చూడాలని ఆశపడుతుంది. సెంటిమెంట్, ఓల్డ్ ఏజ్ కదా, అవన్నీ కామన్ డాడీ. నాయనమంటే నాకు ప్రేమే. ఒకసారి అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిందంటే మళ్ళీ దొరకదు. అసలే 300 కోట్ల ప్రాజెక్ట్. యూ డోంట్ వరీ డాడీ,
నాయనమ్మకి ఏమీ కాదు, నీ మనవడి కీర్తి ఆస్ట్రేలియా వరకు వెళ్ళిందని చెప్పండి, బోల్డ్ అంత సంతోషపడుతుంది, ఆ సంతోషంలో ఆరోగ్యం సెటిల్ అయిపోతుంది. అది కాదు డాడీ, నాకు టైం అయిపోయింది డాడీ, నేను వస్తాను. వచ్చేటప్పుడు నాయనమ్మకి మంచి మంచి గిఫ్ట్లు చేస్తానని చెప్పండి. ఓకే బై డాడీ. వెల్కమ్. డబ్బు మనుషుల స్టేటస్ పెంచుతుంది, మనుషుల మధ్య దూరాన్ని కూడా పెంచుతుంది. జనరేషన్ మారిందండి, సెంటిమెంట్ కన్నా సెటిల్మెంట్ గా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అయినా మీ అబ్బాయి గురించి మీకు తెలియదా, ఆయన అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? వర్క్ అయిన తర్వాత చేయబోయే వర్క్ గురించి ఆలోచిస్తుంటాను. వర్క్ మోడ్ లోంచి రిఫ్రెష్ అవడానికి ఏం చేస్తుంటారు? నిద్రపోతుంటాను. కలలు వస్తాయా? కలలు రావడం సహజం కదా. ఎలాంటి కలలు వస్తాయి? చేసిన వర్క్లకు చెక్కులు అందుకున్నట్టు, చేయబోయే వర్క్లకు టెండర్లు వేస్తున్నట్టు, వెరైటీగా స్కెచ్ వేస్తున్నట్టు. ఈ మనిషికి వర్క్ మూడ్ తప్ప అసలు రొమాంటిక్ మూడే లేదు. ఈ అందానికి ఆ రొమాంటిక్ మూడ్ కూడా ఉంటేనా? డాడీ, మనం ఇచ్చిన ప్రపోజల్ ఆస్ట్రేలియా వాళ్ళకి పిచ్చ పిచ్చగా నచ్చేసింది, కన్ఫర్మ్ గా ఆ ప్రాజెక్ట్ మనకే వస్తుంది. డాడీ, నీకోసం నాయనమ్మ కోసం ఎన్ని గిఫ్ట్లు తెచ్చానో చూడు. నాయనమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? మాట్లాడవేంటి డాడీ, ఏంటి ఎలా ఉన్నారు, ఏమైంది? నాయనమ్మ అంటే నాకు చాలా ఇష్టం డాడీ, అయినా ఈ విషయం నాకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు? ఫారిన్ లో ఉన్న నిన్ను మన ఇండియా సెంటిమెంట్ డిస్టర్బ్ చేస్తుందని. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే నువ్వు రాలేదు, 20,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు నిన్ను ఎందుకు డిస్టర్బ్ చేయటం అని ఫోన్ చేయలేదు. మీరు ఒక్కరే నన్ను అర్థం చేస్తున్నారు డాడీ, మీ కొడుకుగా పుట్టినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వస్తాను డాడీ, నాయనమ్మ సరైన మాత్రం చాలా గ్రాండ్ చేయాలి. హలో చంద్ర గారు, నేను వచ్చేస్తున్నాను, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. హైదరాబాద్ వచ్చాడండి, బిల్డప్ మేనేజర్ సత్యబాబు గారు కావాలండి. ఒక్క నిమిషం అండి. హలో, మేనేజర్ సత్యబాబు స్పీకింగ్, హూ ఇస్ ఆన్ ద లైన్? హాయ్ బాబు, నువ్వు మేనేజర్? ఎప్పుడయ్యావురా? మా టాలెంట్ చూసి తట్టుకోలేక ప్రమోషన్ ఇచ్చారులే. మొత్తానికి శవాల ఫోటోలు తీసేవాడి మేనేజర్ వయోనమాట. ఇప్పుడు బిల్డింగ్లు తీస్తున్నావమ్మా? ఆ రెండింటికి తేడా ఏంటి? రెండు కథలు కదా, తగులు తెలుగు తీయలేవు.
నువ్వెప్పుడు తగలడ్డావు ఇక్కడికి? ఇందాకే వచ్చాను రా, నీ అడ్రస్ కాగితం పోయింది, నెంబర్ గుర్తు చేసుకుని మరి ఫోన్ చేస్తున్నాను. మన ఊర్లో ఇచ్చేసలేంట్రా? ఏముందిరా, అట్ల కాగితం ఇడ్లీ లంకలు కడుతూ లేచిపోయింది. మరి లైన్ ఊరుకున్నాడా? ఎందుకు ఊరుకుంటాడు? ఊళ్ళో వాళ్ళందరికి పార్టీ ఇచ్చాడు రా. ఎందుకు వచ్చావు? ఏం లేదురా, నీతో అర్జెంట్ గా అమౌంట్ విషయం మాట్లాడాలి. అచ్చి బాబోయ్, వీడు అమౌంట్ విషయం అంటున్నాడు ఏంటి అంటే అప్పుడు అడుగుతాడు. ఒక స్టేజ్ లో ఉన్నాం కదా, ప్రతి ఓడు ఊరి నుంచి వచ్చి అప్పటికేత్తమే. ఇని రాంగ్ అడ్రస్ ఇచ్చి డైవర్ట్ చెయ్యాలి. ఇంతకీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారా? ఆ ట్యాంక్ బండ్ మీద ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఉన్నా. అక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఎక్కడ ఉందరా? కాదా, తలపా చుట్టుకున్నాడు, పంచ కట్టుకున్నాడు, మెల్లో నాగలేసుకున్నాడు. రే, అది ఎన్టీఆర్ విగ్రహం కాదురా, కృష్ణదేవరాయలది. కృష్ణుడైనా శ్రీకృష్ణదేవరాయన మాకు ఎంచుడే కదా, అక్కడే ఉన్నా. సరే, అక్కడ నేను తిన్నగా నడుచుకుంటూ వచ్చే. అయ్యి బాబు, ట్యాంక్ బండ్లో పడిపోతున్నావరా? యా, తిన్నగా అంటే తినగా రోడ్డు మీద నడుచుకుంటూ రారా. అక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఉంటది, ఏలెత్తెల విగ్రహం చూపిస్తుంటది. ఆ ఏమి ఫాలో అయిపో, డైరెక్ట్ గా వచ్చేసి రైట్ తీసుకున్నావు అనుకో, అక్కడ గాంధీ గారి విగ్రహం కర్ర పట్టుకుని ఎయిట్ చేస్తుంటది. ఆ కర్ర దగ్గర నుంచి తిన్నగా చూసుకుంటే రైట్ తీసుకుని, లెఫ్ట్ తీసుకుని, స్ట్రైట్ తీసుకుని, రౌండ్ తిరిగి ఎదురుకుండా వచ్చావు అనుకో, అక్కడ నేను నీకోసం ఎయిట్ చేస్తా ఉంటాను. మీ విగ్రహం ఎప్పుడు పెట్టారా? నా విగ్రహం కాదురా, నేనే అక్కడ ఎయిట్ చేస్తా ఉంటాను. ఇప్పుడు ఎన్టీఆర్, గాంధీ, తర్వాత నువ్వు, అంతే కదా, వచ్చేస్తాను. అది చెప్పినట్టు సులభంగా వెళ్ళిపోవచ్చు. వచ్చేస్తాడంట, ఎక్కడికి వస్తావు? ఇది అప్పుడు డైరెక్ట్ గా ఊరు వెళ్ళిపోతావు. ఎవరితో మాట్లాడుతున్నావు? మా ఫ్రెండ్ అడ్రస్ తెలియక ఫోన్ చేయడు, మన ఆఫీస్ అడ్రస్ చెప్పాను. చెప్పిందే రాంగ్ అడ్రస్. అలాగా ఇలాగా 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 నాకు చేయాలి. ఫోన్ లో మాట్లాడప్పుడు ఎవరైనా అలాగే చేస్తారమ్మా. నేను అలా చేయనే. అయితే మమ్మల్ని చేయమంటావు? హలో, ఎవరు? బాస్, అది బిజినెస్ అసోసియేషన్ బిజినెస్ మీటింగ్ క్యాన్సిల్ అయింది. అదే విషయం మీకు చదువు అనుకుంటే మీరే ఫోన్ చేశారనమాట. ఓకే బాస్, ఓకే 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 బాస్, ఓకే. ఇప్పుడు నువ్వు చేసింది ఏంటమ్మా? ఫోన్ మాట్లాడాను. కాదు, ఫోన్ వచ్చిన ఊగిపోయావు. ఇందాక నాకు కొంచెం గట్టెట్టావు కదా, మిగిలింది నీకు ఎట్లా? ఏంటో, నీ ఇష్టం మాట్లాడుతున్నావు, నీ కలక నేను ఎదో కనపడుతున్నా? ఆ మాట అంటే చెప్పు, తీసుకోట్టు. ఇలాంటి విషయాలు నీ అత్త నువ్వు తెలుసుకోవాలి. హాయ్, వెల్కమ్ టు ఇండియా. ఆస్ట్రేలియా నుంచి నాకేం తీసుకొచ్చావు? నీకోసం సెపరేట్ గా ఏం తేలేదు, మన ఇద్దరికి కంబైన్ గా తెచ్చాను. కంబైన్ గా? అంటే అప్పుడే మన ఇద్దరిని కలిపి ఆలోచించేస్తున్నావా? ఏం తెచ్చావు? లిప్స్టిక్, బ్యాంగిల్స్, నెయిల్ పాలిష్. ఎన్ని రోజులు పడుతుంది రా ప్రభు? హాయ్ వివేక్. హాయ్. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను కానీ నువ్వేంటి ఇక్కడ? బండి ట్రబుల్ ఇచ్చిందిరా. హే, అందుకని నీ బాడీకి ట్రబుల్ ఇస్తున్నావా? మెకానిక్ 100 పడేసి అతనే చేస్తాడు రా. ఏ బాబు. సార్, హాఫ్ అన్ అవర్ లో వస్తావు, రెడీ చేసి పెట్టు. అలాగే సార్. నువ్వు రారా. రే, కంగ్రాట్స్ రా. దేనికిరా? ఫారెన్ ప్రాజెక్ట్ చేయబోతున్నందుకు. నా సంగతి సరే, నీ గురించి చెప్పు. నాదే ఉందిరా, సేమ్ ఓల్డ్ బయోడేటా, అద్దిల్లు, అదే పాత బైక్, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా నెలకు 10,000 శాలరీ. బై ద వే, నెక్స్ట్ మంత్ పెళ్లి చేసుకుంటున్నాను రా. అంత సౌండ్ న్యూస్ ఇంత సైలెంట్ చెప్తున్నాయంట రా. కంగ్రాట్స్. థ్యాంక్స్ రా. ఎస్ సార్. ఒక కోక్, ఒక థమ్స్ అప్ అట్రా. ఓకే సార్. ఇంతకీ డౌరీ అని తీసుకుంటున్నావురా? నో డౌరీ. అంటే ఆదర్శ వివాహమా? లేదురా, లవ్ మ్యారేజ్. లవ్వా? వన్ సెక్. చూడరా, నువ్వు కూడా చెడిపోయావు అనమాట. ప్రేమిస్తే చెడిపోయినట్ట కాదా మరి? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నావు? 3 ఇయర్స్ నుంచి. మై గాడ్, ప్రేమ కోసం 3 ఇయర్స్ వేస్ట్ చేసావా? అదే టైమ్ ఏ హార్డ్వేర్ కో సాఫ్ట్వేర్ కో యూజ్ చేస్తుంటే అమెరికాలో సెటిల్ అయ్యి ఏసీ కార్లో తిరుగుతూ లక్షలు సంపాదించేవాడు. మనీకి మనసుకు లింక్ ఏంట్రా? లవ్ పెయిన్ గురించి తెలియక మాట్లాడుతున్నావు. ప్రేమ అన్నిటికంటే గొప్పదిరా, కాబట్టే షాజాన్ తన ప్రేమ కోసం తాజ్మహల్ కట్టించాడు. డబ్బు ఉంది కాబట్టి తాజ్మహల్ కట్టించాడు రా, అదే డబ్బు లేకపోతే రేకుల షెడ్ కూడా కట్టించేవాడు కాదు. అయినా 3 ముళ్ళు కోసం 3 ఏళ్ళు ఆగావా? అమ్మాయి ఒప్పుకుందే 6 నెలల క్రితం. అంటే నీకు జాబ్ ఎప్పుడు వచ్చింది? 6 నెలల క్రితం. అందుకే నువ్వు డబ్బు సంపాదించగలవన్న నమ్మకం కలిగాక ఆమె మీ పెళ్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చూసావా, ఇక్కడ కూడా డబ్బు నామినేషన్. లేదురా, ఆ అమ్మాయి వల్లనే నాకు జాబ్ వచ్చింది అనుకోవచ్చుగా. అయినా నువ్వు అనుకున్నట్టు నా వుడ్బి అలాంటిది కాదురా. ఓకే, నువ్వేమనుకోకపోతే నీ వుడ్బిని పర్సనల్గా మీట్ అవ్వచ్చా? ష్యూర్. నువ్వు అమ్మాయిని చూస్తే నీ అభిప్రాయాలు మారిపోతాయి. సరే, ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది చెప్పండి. సరిగ్గా 4 రోజుల నుంచి ఇదే టైంకి ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాను. ఎవరికోసం? మీకోసం, మిమ్మల్ని చూడడం కోసం. ఫస్ట్ లుక్లోనే మీరు నాకు బాగా నచ్చేశారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సారీ, నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమించాను. నెక్స్ట్ మంత్ మా మ్యారేజ్. లక్కీ ఫెలో. ఆయన మీకు ఐ లవ్ యూ చెప్పి ఏమిచ్చాడు? రోజా పువ్వు. ఇప్పుడు అదుందా? ఫూలిష్ గా మాట్లాడకండి. పువ్వు ఇప్పటిదాకా ఉంటుందా? కరెక్ట్. పువ్వు కాకుండా అతను మీకు గోల్డ్ రింగ్ ఇచ్చుంటే అవసరానికి ఉపయోగపడేది కదా. డబ్బు లేని ప్రేమ, వాడిపోయిన పువ్వు వేస్ట్. అవును, ఆయన ఏం చేస్తుంటారు? కార్పొరేషన్ ఆఫీస్ లో జూనియర్ అకౌంటెంట్. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందండి. అతని శాలరీ మాక్సిమం 10,000 రూపాయల కంటే ఎక్కువ ఉండదు అనుకుంటాను. ఇన్స్టాల్మెంట్ లో తప్ప ఇల్లు కట్టలేడు, బైక్ మీద తప్ప కారులో తిప్పలేడు. అడ్జస్ట్మెంట్ లైఫ్ అవసరం అండి. నేను 1 గంటలో ఖర్చు పెట్టే 10,000 రూపాయలతో
మీరిద్దరూ టెంపరీగా సంతోషంగా ఉంటారు, పిల్లలు పుట్టాక పర్మనెంట్గా బాధపడతారు. ఒక మాటలో చెప్పాలంటే మీ లైఫ్ నెలకో సినిమా, సంవత్సరానికి ఒకసారి కాంప్రమైజ్ లైఫ్. అదే నన్ను చేసుకుంటే పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడటం ఏం బాగోలేదు. పెళ్లి అయితే ఫిక్స్ అయింది కానీ ఇంకా అవ్వలేదుగా. తెలివైన వాళ్ళు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు, ఆలోచించి తీసుకోవాలి. ఇది నా విజిటింగ్ కార్డు, మీ నిర్ణయం కోసం వెయిట్ చేస్తుంటాను. బాయ్. ఇదే మన సైట్, ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ. ఓ మీరా, 5 మినిట్స్. ఓకే సార్, రండి కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం తీసుకుంటారు, కాఫీనా టీనా? మీ ఇష్టం. నా ఇష్టమా? అంటే మీ ఇష్టాన్ని వదిలేశారనమాట. గుడ్. మరి మీ మాజీ లవర్ ఫీల్ అవుతాడేమో. ఫీలింగ్స్ కంటే పొజిషన్ ముఖ్యమని మీరు నన్ను కలిసాక తెలుసుకున్నాను. అది తెలివైన లక్షణం. మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. చెప్పండి, పెళ్లి ఏ స్టార్ హోటల్లో చేసుకుందాం? నేను మీ నిర్ణయాన్ని అభినందిస్తున్నాను, కానీ పెళ్లి చేసుకుంటాను అనలేదే. పొజిషన్ మీకేనా, నాకు అవసరం లేదా? నేను కోటేశ్వర అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి, ఈ పొజిషన్ కంటే ఇంకా గొప్ప పొజిషన్కి వెళ్ళొచ్చు కదా. మీలాగే నేను కూడా ఓవర్ని డెసిషన్ తీసుకున్నాను. నేను మిమ్మల్ని మోసం చేశానని బాధపడుతున్నారా? మరి మీరు మీ లవర్కి చేసిందేంటి? ప్రేమంటే నాకు తక్కువ అభిప్రాయం లేదు, కానీ డబ్బు అంటే అంతకంటే గొప్ప అభిప్రాయం ఉంది. మీరు ప్రేమించిన ప్రభు ఎవరో కాదు, నా బెస్ట్ ఫ్రెండ్. వాడు మిమ్మల్ని చాలా సిన్సియర్గా ప్రేమించాడు. రేపు నాకంటే గొప్పవాడెవడో వచ్చి మిమ్మల్ని ప్రేమించానంటే వాడిని వదిలిపెట్టి వెళ్ళకండి, ఎందుకంటే డబ్బు కంటే ప్రేమే గొప్పదని నమ్మేవాడు తట్టుకోలేడు. మీకు ప్రేమలో ఎంత సిన్సియారిటీ ఉందో తెలుసుకోవాలని ఇలా చేశాను, కానీ మిమ్మల్ని అవమానించాలని కాదు. ఒక నిమిషం, ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉంచండి. ఐ విష్ యూ హ్యాపీ మ్యారీ లైఫ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నువ్వు చేసింది గొప్ప అనుకుంటున్నావా? ఫ్రెండ్ విషయం అలా చేయడం చాలా తప్పు. తప్పేంటి అడి? ప్రేమ చాలా గొప్పది, ప్రేమకు చావు లేదు, ప్రేమ ప్రపంచాన్ని జయిస్తుందని చాలా మంది చాలా రకాలుగా కహానీలు చెప్తారు, కానీ అదే ప్రేమను డబ్బుతో కూడా కొనొచ్చని ప్రూవ్ చేయడానికి అలా చేశాను. ఎవరో ఎందుకో ఓడిపోయినంత మాత్రాన ప్రేమ బలహీనమైంది కాదురా, డబ్బుతో కొనలేనివి ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. యువర్ రాంగ్ డాడీ. ప్రపంచాన్ని రూల్ చేసేది పిఎంలు ప్రెసిడెంట్లు కాదు, కేవలం మనీ. బిల్ గేట్స్ ఇండియా వస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చే సెక్యూరిటీ కంటే ఎక్కువ ఇస్తారు, ఎందుకు? అతనికి ఎక్కువ డబ్బు ఉంది కనుక. నాకు టైం ఏంటి డాడీ, నేను వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి ఇలా వచ్చారు? నాన్నగారు చెక్ సంతకాల కోసం. ఈ చెక్ మీద సంతకాలు చేయండి సార్, సైట్ వాడికి ఇవ్వాలి. చూసావా మీ చిన్న బాసు, పని డబ్బు అంటూ ప్రేమ అనుబంధాల విలువ తెలుసుకోలేకపోతున్నాడు. బాధపడకండి సార్, పెళ్ళి అనేది మనిషిలో మార్పు తీసుకొస్తుంది అంటారు. బాసుకు పెళ్లి చేసేయండి, ఆటోమేటిక్గా ఆయన మారిపోతాడు. మారిపోతాడో, ఆ అమ్మాయినే మారుస్తాడు. నడుం పడిపోతుంది, ఇంకా ఎంతసేపు పూజ? ఇంకో 3 గంటలు పడుతుంది. పంతులు గారికి మంత్రాలు వస్తాయి, లేదా 1/4 గంటలో అయిపోతుంది. ఆయనకి ఏం రావాలనుకుంటాను? ఊరుకోండి అబ్బా, ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. అమ్మా అభిషేకం చేయాలి, ఆవు పాలు తెప్పించండి. నువ్వు ఉండమ్మా, నేను తీసుకొస్తా. అమ్మా ఆ కంపలో పెంకు, పెంకులో శంఖం, శంఖంలో తీర్థం అన్నది కూడా పూజకు తీసుకురా. ఏమిటండి అది? ఇది కూడా తెలీదా? వాడేనయ్యా రాజు, ఆ ఊరు రాజు కొప్పు ఉంటుంది, జుట్టు ఉండదు, కళ్ళు ఉంటాయి, చూపు ఉండదు. వాడొద్దు. ఎవడండి? కొబ్బరికాయ. కొబ్బరికాయ? అదేంటి నాన్న చెప్పేశావు? చెప్పకపోతే ఆయన పూజ ఆపేసేటట్టున్నారా? అమ్మా అన్ని తెచ్చావు, ఏట్లో ఎర్రపాపేది? శివ శివ, పూజ దగ్గర ఏమిటా మాటలు? ఏ తప్పేమన్నాను, అది లేకుండా పూజ అవుతుందా? ఏది? కడవలో నీరు, కదలని పాము, పడగతో ఆడు, అదేగా నాన్న? నాకు తెలియదు అదేంటమ్మా. నువ్వు చెప్పిందే ప్రమిద దీపం తెచ్చాను నాన్న. సమ్మగా ఉందిరా. శివరాత్రి పాటు నీ కాళ్ళు పెట్టి దరిద్రం నాకు పెట్టింది. లోపల పూజ జరుగుతున్నా, పూజలు లేవు, పోనస్కారాలు లేవు. దరిద్రుడు అయ్యా, అక్కడ శివ పూజ జరుగుతుందండి, ఇక్కడ గంగరాజు గారేమో నా చేత పాద పూజ చేయించుకుంటున్నారండి. పెత్తోడా, శివుడన్నా గంగరాజు అన్నా ఒక్కడేరా? కరెక్టేనండి. అబ్బా అబ్బా, సారీ మామయ్య. ఏంటి సారీ, చిన్న పెద్ద చూడకల్లా? కోపం వచ్చిందా మామయ్య? బాగా
నువ్వు కోపంలో కళ్ళు దానం చేస్తున్న చిరంజీవిలా అంటావు మామయ్యా. మన మామూలప్పుడు కళ్ళు చిదంబరంలా అంటావు. అమ్మా, పూజ ఎంత నిష్టగా చేశారో ఉపవాసం కూడా అంత నిష్టగా చేస్తేనే ఫలితం దక్కుతుంది. అలాగేనండి. ఒక్క నిమిషం ఉండండి పంతులు గారు. అలాగేనమ్మా. పూజారి గారు, అయ్యా నడ్డి పిసికి మూతి నాకుతారా? చిచ్చి, ఏమిటా మాటలు? నేను తప్పేమన్నానండి? మామిడి పళ్ళు తింటారా అని అడిగాను. ఓహో, అబ్బా భేషుగ్గా ఇప్పించండి. హలో, ఏరా పాండు, ఎలా ఉన్నావు? ఎవరు, చంద్రంగాడేనా? ఆ, నేనేరా. మాట ఏమిటి అంత నీరసంగా వస్తుంది? శివరాత్రి ఉపవాసాలు కదరా, ఇలాగే ఉంటుంది. సరే గాని, శ్రీదేవి పరీక్షలు ప్రిపేర్ అవుతుందా బాగా? పుస్తకాలు నవ్వులు మింగేస్తుంది. రేపే బయలుదేరి పరీక్షలు రాయడానికి హైదరాబాద్ వస్తుంది. ఆ, నేను స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకుంటాలే. ఏ, ఉండు, చిన్న పొడుపు కథ పడుతాను. అమ్మో, ఇప్పుడు వద్దు. మన పొడుపు కథలకు అందరూ భయపడిపోతున్నారు. హైదరాబాద్ నుంచి చంద్రంగాండి అన్న. ఏమండి, ఈవేళ ఉపవాసం సంగతి మర్చిపోయారా? పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. ఇదొకతే నాన్న, పెద్దవాడిని నాకేం తాకలిగా ఉంటే పాపం చిన్నపిల్లల పరిస్థితి ఏంటి? నిజమే మరి. అమ్మా శ్రీదేవి. ఏంటి? ఈ ఉపవాసాలు జాగ్రత్త అందరూ ఉండలేవు కదా. ఇగో ఇది తిడమ్మా, తిడు. ఇదిగో ఎవ్వరూ చూడకుండా తిడి. శ్రీదేవి, వత్తులు ఎక్కడ పెట్టావే? కనిపించి తావటం లేదు. కింద పెట్టాను. ఏం కింద పెట్టావు? వెతికి వెతికి నీరసం వచ్చింది. శ్రీదేవి, నువ్వు ఆకలిగా ఉంటే నేను చూడలేనమ్మా. ఇదిగో నీకోసం లడ్డూలు తెచ్చాను, తిను. శ్రీదేవి, మీ నాన్న వస్తున్నట్టున్నారు, చూపెట్టకు చెప్పకు. బంగారు తల్లి, తిను. శ్రీదేవి, శ్రీదేవి. ఏంటన్నా? చదువుకుంటున్నావమ్మా? చదువుక. ఈ పెద్దోళ్ళు ఉపవాసం పేరు చెప్పి పిల్లల కడుపు మార్చేస్తారు. కాయలు కాయని కాయలు, కచ్చికాయలు తెచ్చాను. ఇంకా నువ్వేమో ఆలోచించకు, చిన్నపిల్లవని ఉపవాసం ఉండకూడదు, కళ్ళు తిరిగి పడిపోతావు. తినేసి మళ్ళీ ఎవరైనా వస్తారు, తొందరగా తినే. తాతయ్య, తాతయ్య. ఏమ్మా? నువ్వు ఉపవాసం ఉండలేవని నీకోసం నానమ్మ బీరువ వెనుక గారెలు పెట్టిందట. ఎవరు చూడకుండా వెళ్ళి తినమని చెప్పింది. తినకపోతే ఉట్టంది. తినపోతే ఉంటా పైకి కనపడదు కానీ ముసల్దానికి. నువ్వు ఉపవాసం ఉండలేవని తాతయ్య నీకోసం గదిలో పాయసం పెట్టాట. తినకపోతే అలిగేలా ఉన్నాడు. ఇంత వయసు వచ్చినా ఆయన నా గురించి ఆలోచించకుండా ఉండలేరు. నానమ్మ నువ్వు ఆకలికి ఉండలేవని లోపల అరటిపళ్ళు పెట్టిందట. ఎవరు చూడకుండా వెళ్ళి తినమంది. నిజమా? ఎంతైనా తల్లి తల్లే, దానికి కారం కాని కారం నమస్కారం పెట్టాలి. ఎరువిళ్ళు ఏమైపోయారు? ఏంటక్క ఎదిగేస్తున్నావు? వీళ్ళు ఎక్కడికి వెళ్ళారా? మీ వాళ్ళ రానే చూపెడతా రా. మావయ్య, అవి గారెలు. నువ్వు అత్తయ్య, పాయసంలో ఉప్పు కారం సరిగ్గా ఉందో లేదో అని రుచి చూస్తున్నా. పాయసంలో ఉప్పు కారం? చిన్న పిల్ల, దాన్ని చూసి నేర్చుకోండి. అక్క యాపిలే. పూజలు పునస్కారాలు నాకు, ప్రసాదాలు మీక. ఇచ్చండి దిగవే. అబ్బా త్వరగా పోనీ నాన్న, ట్రైన్ వచ్చే టైం అయింది. ఇంకా గంట టైం ఉంది కదా. ఏంటి నాన్న? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ కారు గురించి, అర్జెంట్ అర్జెంట్ అని అరవద్దని. ఇది విందే ఆగిపోయింది. దీని బదులు పాపంతో వచ్చిన ఓ గంట ముందు వచ్చేవాళ్ళం. హలో డాడీ, నీకోసం స్టేషన్ బయట వెయిట్ చేస్తున్నాను. మన కార్ దగ్గర అందరూ వెళ్ళిపోతున్నారు, నువ్వు ఎక్కడో డాడీ? వెనక్కి తిరిగి చూడరా, నీ ఎదురుగానే ఉన్నాను. హాయ్ డాడీ. అవును, మీ ఫ్రెండ్ కొడుకు పెళ్లి ఎలా జరిగింది? బ్రహ్మాండంగా జరిగింది. అందరూ మీ అబ్బాయి మ్యారేజ్ ఎప్పుడైనా నన్ను అడుగుతున్నారు. నాకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలని చెప్పాల్సింది. ఇద్దరా? అదే డాడీ, ఒకటి వర్క్, ఇంకో టైం. రండి.
సార్ లగేజ్ అంతా డిక్కీలో పెట్టేశాను సార్. సరే నమస్తే సార్. నమస్తే. అయ్యా ఏంట్రా ఊళ్ళో ఉన్న మా అమ్మకు ఒంటో బాగాలేదు బాబు, అర్జెంటుగా రమ్మని ఫోన్ వచ్చింది. అవునా? అవునయ్యా. అయితే అర్జెంట్ బయలుదేరవయ్యా. అలాగేనయ్యా. డాడీ నా పురుషు కనపట్టలేదంటే ఎక్కడ పడిపోయి ఉంటుంది? పడిపోయిందా? క్యాష్ ఎంత ఉంది? 10-15,000 ఉంటుంది. ఊరెళ్ళు. ఇళ్ళు వస్తాను బాబు. ఎరా కార్లో పరిసరం పడిందా? లేదయ్యా. రైల్వే స్టేషన్లో కూలీకి డబ్బులు ఇచ్చావు కదా, బహుశా అక్కడ పారేసుకున్నావేమో. పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. పోలీస్ కంప్లైంటా? వాళ్ళ చుట్టూ తిరగలేక చావాలి, టైం వేస్ట్. సరే నేను హాఫ్ అన్ అవర్లో రెడీ వస్తాను, ఆఫీస్కి వెళ్దాం. ఓకే డాడీ. ఎవరు కావాలండి? వివేక్ గారు కావాలి. నేనే. మీరు వివేకా? అవునండి. మీరే వివేక్ అండడానికి ఆధారం ఏంటి? సర్టిఫికెట్లు పుట్టి మసలు చూపించాలా? ఇదేదో మెంటల్ కేసులో ఉంది. హలో, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడండి. ఇవ్వకపోతే ఏంటంట? మీతో నాకు డిస్కషన్ అనవసరం. ముందు వివేక్ గారిని పిలవండి. అమ్మ తల్లి, నేనే వివేక్ని. అయితే మీరు పోగొట్టుకున్న పర్స్ కలరేంటో చెప్పండి. అంటే అది నీకు, సారీ, అది మీకు దొరికిందా? కాబట్టే ఇవ్వడానికి వచ్చాను. ఇచ్చేయండి. ముందు కలరేంటో చెప్పండి. పొద్దున్న ఈ టెస్ట్ ఏంటండి బాబు, బ్లాక్ కలర్ లో ఉంటుంది అనుకుంటా. కాదు చూడండి, నేను రోజుకో పర్స్ వాడతాను. పర్స్ కలర్ ఏంటో కన్ఫర్మ్ ఎలా చెప్పగలను? ఎవరితో ఇందాక నుంచి మాట్లాడుతున్నావు? ఈవిడితోనే డాడీ. ఈవిడి పర్స్ దొరికిందంట, ఏమని అడుగుతుంటే ఇంటర్వ్యూ చేస్తుంది. తీసుకోండి. ఇంటర్వ్యూ ఇంకా పూర్తి అవ్వలేదు కదా, పర్స్ ఇచ్చేస్తారేంటి? ఈయనే మీ డాడీ కాబట్టి. ఈయన మా డాడీ అని మీకు ఎలా తెలుసు? పర్సులో ఈయన ఫోటో చూశాను. లోపలికి రమ్మా, కాఫీ తాగలేదు గానీ. నో థాంక్స్. పర్సులో క్యాష్ క్రెడిట్ కార్డ్స్ పెట్టిన పెట్టినట్టు ఉన్నాయి, ఏమీ మిస్ కాలేదు. ఏమండి ఇంత డబ్బు చూడంగానే మీకు తీసుకోవాలనిపించలేదా? మా అమ్మ నాన్న నన్ను అలా పెంచలేదు. థాంక్స్ అండి. ఒక నిమిషం అండి, నా కోసం చాలా శ్రమ పడ్డారు. ఆటో ఖర్చు కొంచెం. నేను మీకు చేసింది సర్వీస్ కాదు, హెల్ప్. వస్తానండి. చూడమ్మా, రే నీ బిహేవియర్తో అమ్మాయి మనసు బాధ పెట్టావు, డబ్బుతో అన్ని కొనలేవు, అర్థం చేసుకో. దీన్ని తొయ్యలేక కాదు నీ ఆయాసం, నీ పొట్ట మొయ్యలేక. ఈ టాపిక్ అంత అవసరమా? అయినా ఈ డొక్కు కారణం అమ్మేమని నీకెన్ని సార్లు చెప్పాను? గట్టిగా అరవకు, వింటే బాధపడుతుంది. 20 ఏళ్లుగా నాతో కాపురం చేస్తుంది, అది వచ్చాక అత్త కలిసి వచ్చింది, నువ్వు పుట్టావు. అమ్మ పోయింది అదంతా ఇప్పుడు ఎందుకు? కానీ ఇంతకీ శ్రీదేవి ఏమైపోయిందో ఏమిటో. ఎంతింది బాబు? శ్రీదేవి, ఎలా ఉన్నావే? బాగున్నానే. మేము స్టేషన్ కి వచ్చాం. కానీ వచ్చారా? మరి కనిపించలేదే. ఎందుకు కనిపిస్తావు? గంట లేట్ గా వస్తే దానికి కారణం ఈయన. నువ్వు ఉండవే. ఏమ్మా అంతా బాగున్నారా? బాగున్నారు బాబాయ్. ఎక్కడ పెట్టాను కనపట్టలేదేంటి? హలో ఎవరో. హలో సత్యబాబు, నేనరా కొండని మాట్లాడుతున్నాను. ఒరే నువ్వా, ఆ రోజున అలాదేంట్రా, నీకు ఎంతో కష్టపడి అడ్రస్ చెప్తేనా? తిరిగి తిరిగి మళ్ళీ ట్యాంక్ బండ్ దగ్గర తేలేనరా. అయ్యో అలాగా, మళ్ళీ ట్రై చేయి. ఏ ట్యాంక్ బండ్ దగ్గర రావడానిక? ఈ తింగరం ఇలాక డైరెక్ట్ గా ఊరు పంపించాలి. ఒరే ఓ పని చేయి, మంచి ఆటో చూడు. ఒకటేంటి, ఇక్కడ చాలా ఆటోలు చూస్తున్నాడు. చూడమని చూడటానికి కాదురా, ఎక్కడానికి? అలగలగలగలి ఆటో. దేవుడు కనిపించాడ్రా. ఏంటి అప్పుడే బిర్లా టెంపుల్ వెళ్ళిపోయావా? కాదురా, యాక్సిడెంట్ అయింది. అవునా? ఆటోకేనా అయిందా? లేదురా, నాకు యాక్సిడెంట్ అయిందిరా. చా, ఒరే అంబులెన్స్ పిలిపించరా. అక్కర్లేదురా, పడింది అంబులెన్స్ కింద. అయితే ఇంకేంట్రా మొహమాట పడతావు? డైరెక్ట్ గా వెళ్ళి అంబులెన్స్ లో కూర్చో, వాళ్ళే తీసుకెళ్ళి రిచ్ గా ట్రీట్మెంట్ ఇస్తారు. నువ్వేం మొహమాట పడకో. అత్తగేరా, యాదవ మొహమాట నీకు. ఇందాక నుంచి చెవిలో పెట్టుకుని నేను చెప్పేది వినిపించుకోవడం ఏంటి? ఇప్పుడు చెప్పయా, ఏంటా ఏం కావాలి నీకు? ఆ యాడ్ ఏజెన్సీ తీసిన ఫోటోలు ఏమయ్యారా? నీ కళ్ళోడు ఉన్నోటే లేపనోటే. ఏంటి ఫోటోలు ఎక్కడ ఎక్కడో వెతికితే ఏం కనపడతాయా? ఆఫీస్ లో అందరూ టెన్షన్ పెట్టేవాళ్ళే. లాభం లేదు, ఒక సిగరెట్ తాగాల్సిందే.
ఇచ్చి బాబోయ్ ఆఫీసులో సిగరెట్ కాల్తున్నావు నువ్వు? ఆఫీస్ లోనే కాదు అసెంబ్లీలో కూడా కాలుస్తా. నీకు విషయం తెలుసా? తెలుసు. మరి అన్న సిగరెట్ కార్తే ఎందుకు అర్పాలరా? నీ ఎదవ మొహం మీద ఊత్తా. ఏం చేస్తావు? ఊదుము. చంద్ర గారు, దిస్ ఇస్ టూ మచ్. మీ పత్తేం బాగాలేదు. ఇది ఆఫీస్ అనుకున్నారా, స్మోకింగ్ రూమ్ అనుకున్నారా? మేనేజర్ అయ్యి మీరే ఇలా చీప్ గా బిహేవ్ చేస్తే మిగతా స్టాఫ్ అంతా ఎలా సిన్సియర్ గా పనిచేస్తారు? ఇలాంటి ముద్ర పైన ముసలి తీసి ఎంగ గర్ల్స్ పెట్టండా, సిన్సియర్ గా ఉంటారా? నువ్వు నోర్మోయ్, మోహన్ హార్డ్వేర్ చెక్ ఇచ్చారా? రేపటి దాకా టైం ఉంది కదా అని. నిన్నటి పని ఈ రోజు కాదు, రేపటి పని ఈ రోజు చేయడం నేర్చుకోండి. అన్నీ నేను చెప్పాలంటే కష్టం, నేర్చుకో. నేర్చుకుంటాను రా. నువ్వు మాత్రం ఇలాంటి ఫిట్టింగ్ పెట్ట బాగా నేర్చుకున్నావు. ఆ ఫారిన్ డెలిగేట్స్ ఈ వీక్ లోనే ఇండియా వస్తున్నావని ఫ్యాక్స్ పంపించారు. ఇస్ ఇట్? థాంక్ యూ. వెల్కమ్ సార్. ఆగమ్మా, కొబ్బరికాయ ఇక్కడే కొట్టాయి. దేవుడు అక్కడ ఉంటే కొబ్బరికాయ ఇక్కడ కొట్టమంటారు ఏంటి బాబా? ఏం లేదమ్మా, ఈ గుళ్ళో పూజారికి క్రికెట్ పిచ్ ఉంది. ఉంటే కొబ్బరికాయ తీసుకెళ్ళామనుకో, తొడగ రాసుకుని మరీ కొడతాడు. అసహ్యంగా ఉండదు? నువ్వు కొబ్బరికాయ కొట్టమ్మా, నేను లైన్లో ఉంటాను. సరే. భక్తి అంటే అలా ఉండాలి. నమస్కారం అండి. నమస్కారం. మీరు? నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. 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 నమస్కారం సార్. నమస్తే. ఎవరైనా? ఏమో తెలియదు. తెలియకుండా నమస్తే ఎందుకు పెట్టినా? ఆయన పెట్టిండి, నేను పెట్టినా. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్. నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. సార్ అరే నమస్కారం సార్. ఎవరయ్యా నువ్వు? అంటే నేను ఎవరో తెలిస్తే కానీ నమస్కారం చేయరా? నువ్వెవరో తెలియకుండా నమస్కారం ఎలా పెడతారు? ఇలాగా. ఇలా పెట్టకూడదా? ఒంటి చేత్తోటే. అవ్వా, మీరు ఎప్పుడన్నా రాజకీయ నాయకులు నమస్కారం పెట్టడం చూసారా? ఎప్పుడో చూశాను. ఎయిర్ హోస్టెస్ నమస్కారం చేయడం చూసారా? అది ఎప్పుడో చూశాను. సార్ మీకు ఒక్కతే అమ్మాయి కదా, నీకెలా తెలుసాయా? ఒక చేత్తో నమస్కారం చేస్తే ఒక్కళ్ళే ఉంటారు, రెండు చేతులతో నమస్కారం చేస్తే ఇద్దరు, మూడు చేతులతో నమస్కారం చేస్తే ముగ్గురు. నమస్కారం. ఓకే సార్. నాకు చాలా సంతోషంగా ఉంది. గుడికి వచ్చినందుక కాదు, నాతో వచ్చినందుకు. ఏదో మొక్కుందన్నారుగా, తప్పలేదు. ఈ విషయంలోనైనా నా మాట విన్నాం. క్యూ చాలా ఎక్కువగా ఉంది, మనం డైరెక్ట్ వెళ్ళిపోదాం. పదండి సార్. సార్ సార్ నమస్కారం సార్. నమస్కారం. ఏం కావాలి? ఏం అక్కర్లేదు సార్, ఇప్పుడే టిఫిన్ కూడా చేశారు. మా సత్యగాడు కూడా సేమ్ డిటో నీలాగే మాట్లాడతాడు, నీలాగే ఉంటాడు. అచ్చా, నాలాగే చాలా గొప్పోడై ఉంటాడు. ఏం చేస్తుంటాడు సార్? ఆయన ద్రాక్ష పళ్ళుకి తొక్కలు ఉంచుకుని తింటా ఉంటాడు. ఎదవా. నమస్కారం సార్. అయ్యో, ఆఫీసు టైం అయిపోతుంది. ముందు చూస్తే ఇంతుంది, వెనక చూస్తే అంతుంది. అమ్మో, మా బాస్ చూస్తున్నాడు. నన్ను చూశాడంటే కొంప మునిగిపోతుంది. అమ్మా, ఎండ ఎక్కువగా ఉంది, నా కళ్ళు తిరుగుతున్నాయి. నువ్వెళ్ళి దర్శనం చేస్తున్నా? మరి నువ్వు? నేను ఇక్కడి నుంచి దండం పెడతాను. ఏడుకుంటున్నావాడా? ఎక్కడమ్మా? గోయిందా? గోయిందా? రేయ్, క్యూలో వెళ్తానా? డాడీ, దేవుడి దగ్గరికి వచ్చావా లేదా అన్నది ముఖ్యం, ఎలా వచ్చావన్నది కాదు. పదండి. ఆగండి సార్, క్యూలో రండి. ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో, ఉంచి చెప్తాను. నమస్కారం సార్. వెళ్ళండి. ఇలా వచ్చేస్తారేమిటి? లైన్లో రావాలి. అయ్యా, ఇప్పుడు ఏం చేయమంటారు? మమ్మల్ని త్వరగా పంపించేయమంటాను. మావాడి మాటలకేం కానీ మీరు పూజ చేయండి. అష్టోత్తరం చేయమంటారా, సహస్రం చేయమంటారా? పాపం పోవడానికి ఏది మంచిదైతే అది చేయండి. ఏమిటి ఇలా వచ్చేస్తుంది, గొడవ కానీ చెయ్యదు కదా. ఆ రోజు మీరు పర్సు? అవును నేనే. ఏంటి పాపాలు చేపలు అంటున్నారు? మీరు చేసింది తప్పంటున్నారు. ఎందుకు? ఎవరి పూజారి గారు? అమ్మా, ఇక్కడ ఇంతమంది లైన్ లో వెయిట్ చేస్తుంటే అడ్డదారిలో వచ్చిన వాళ్ళకి హారతిస్తున్నారేంటి? అది అలా అయితే బయట ప్రసాదాలు అమ్మబడును, చెప్పులు విడవలను అన్న బోర్డులతో పాటు లంచాలు ఇచ్చిన వాళ్ళకే పూజలు చేయబడును అన్న బోర్డు కూడా పెట్టండి. కాదమ్మా, ఆ అమ్మాయిని మాట్లాడనివ్వండి. లైన్ లో ఎంతమంది ఉన్నారో చూడు, అప్పుడు వరకు వెయిట్ చేయాలా? హాస్పిటల్లో డాక్టర్ల కోసం వెయిట్ చేస్తాం, బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తాం, దేవుడి గుళ్ళ మాత్రం వెయిట్ చేయలేం. ఇలా అయితే పుణ్యమే వస్తుందండి. ఎవరమ్మా నువ్వు? దేవుడి తరపున లాయర్. ఎంత చెబుతుంది, గుడికి వచ్చినప్పుడు ఉండాల్సింది భక్తి, కోపం కాదని తెలీదా? కోపానికే ఊరినే వచ్చేస్తుంది, అది డబ్బెట్టుకునేది కాదు కదా. అమ్మా గొడవ ఎందుకు, నీ పేరు చెప్పండి, అర్చన చేస్తాను. నా పని అయిపోవడం కోసం పక్క వాళ్ళు ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. నేను లైన్ లోనే వస్తాను. నీకేం పని లేదు కదా, పని చేయి. లుక్కులొద్దు. పంతులు గారు. అలాగేనండి. ఆగరా, గుడికి వచ్చే కాసేపు కూర్చొని వెళ్ళాలి. డాడీ ఆఫీస్ లో చాలా పని ఉంది, మీరు కూర్చొని. ఎవరు కూర్చున్నా ఒకటే కదా, నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నాకు కొంచెం ప్రసాదం పెడతావమ్మా. అంకిల్ మీరా? అదేంటి నన్ను ప్రసాదం అడుగుతున్నారు? మీరు కొబ్బరికాయ కొట్టలేదా? టైం వేస్ట్ అవుతుందని మా వాడు కొట్టనివ్వలేదు.
మీ అబ్బాయి పుట్టిన వెంటనే పెద్దవాడైపోయాడా? అదేంటి అలా అడుగుతున్నా? ఆయనకి టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదన్నారుగా. చాలా చక్కగా మాట్లాడుతున్నావు. నీ పేరేంటమ్మా? శ్రీదేవి. ఏం చదువుతున్నావు? డిగ్రీ పూర్తి చేశాను. ఐఐఎం ఎగ్జామ్స్ రాయడానికి హైదరాబాద్ వచ్చాను. అంటే మీది హైదరాబాద్ కదా? కాదండి, మాది రాఘవాపురం. మరి ఇక్కడెక్కడ ఉంటున్నావు? మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో. అయ్యో, బాబాయ్ అంటే గుర్తొచ్చింది, ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను వస్తాను. శ్రీదేవి. ఏంటంకుల్? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. త్వరగా రామ్మ, ఆఫీస్ టైం అయిపోతుంది. సార్ నమస్కారం సార్. నాకు ఇప్పుడు అర్థమైందయ్యా, నువ్వు ఎందుకు నమస్కారం పెడుతున్నావు? ఎందుకు సార్? కళ్ళు లేనోడికి కాళ్ళు లేనోడికి ఒకటే దరిద్ర అలవాటు అయిపోయింది. చిల్లర లేదు. నమస్కారం చేస్తే చిల్లర లేదంటారా? ఇదంతా నా కర్మ. ఇది నా ఫేస్ ఫాల్ట్ కాదు, ఈ ప్లేస్ ఫాల్ట్. ఇక్కడ ఉంటే ఎవడొకటి చిల్లర వేస్తాడు. ఎవ్రీబడి లిజన్ కేర్ఫుల్లీ. మన ప్రాజెక్ట్ ని స్టడీ చేయడానికి ఎల్లుండి ఫారిన్ డెలిగేట్స్ వస్తున్నారు. ఇది మనకు గోల్డెన్ ఆపర్చునిటీ, వీ మస్ట్ డూ ఇట్. ఈ ప్రాజెక్ట్ లో కనుక మనం సక్సెస్ అయితే ఇలాంటి ఫారిన్ ప్రాజెక్ట్స్ మనకు చాలా వస్తాయి. సో వాళ్ళని ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి సెండ్ ఆఫ్ ఇచ్చే వరకు అడుగడుగున మన కల్చర్ తాకట్టుకోవాలి. నాకు వదిలేండి సార్, అంతా నేను దగ్గర నుంచి చూసుకుంటానా? నేను పంపాలనుకున్నది కొండపల్లి బొమ్మని, దిష్టి బొమ్మను కాదు. చందన గారు మిమ్మల్ని ఎప్పుడైనా అద్దంలో మోహం చూసుకున్నావా? అబ్బో. సో అర్థమైంది కదా ప్రియా, నువ్వు ఎల్లుండి చక్కగా చీర కట్టుకుని మన సాంప్రదాయానికి ప్రతీకగా రావాలి. నేనా? నాకు చీర కట్టుకోవడం రాదు సార్. ఏం పర్లేదు, నాకు వచ్చి కదా. అయితే నువ్వు కట్టుకురా, నిలువుగారిదిలాగా చక్కగా ఉంటావు. మీరు కొంచెం సైలెంట్గా ఉంటారా? చీర కట్టడం, చార్మినార్ కట్టడం అంత కష్టమేం కాదు. అరగంట సిన్సియర్గా ట్రై చేస్తే అదే వస్తుంది. ఓకే, నువ్వు చీరలో చాలా బాగుంటావు. ప్రియా, ఎప్పటి నుంచో చెప్తావు అనుకుంటా, నువ్వు నిజంగా చీరలో చాలా బాగుంటావు. థ్యాంక్ యూ. నువ్వు కూడా చాలా బాగుంటావు చీరలో. ఎలా ఉంది? బాడీకి బ్యాండేజ్ చుట్టినట్టు ఉంది, కొత్తలో అలాగే ఉంటుంది. ఏది నడు? ఓకే, నిప్పుల మీద నడిచినట్టు ఆ నడకేంటే, కొంచెం ఫ్రీగా నడు. అలాగే. ప్రియానికి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ కనీసం 2 రోజులైనా బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. ఐఎమ్ రియల్లీ సారీ సార్, నా వల్ల ప్రోగ్రామ్ అప్సెట్ అయింది. ఏం పర్లేదు, నువ్వు రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటాను కదా. ఓకే బాయ్. చదువుకునే కాలేజీలో కూడా పార్కింగ్ ఫీజులు, అక్కడికేదో డబ్బులు చెట్ల కాస్తున్నట్టు. ఇంకా రాస్తూనే ఉంది పరీక్ష. హలో, సీనియర్ సివిల్ ఇంజనీర్ చంద్రం స్పీకింగ్. చా, యువతల ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్ సత్యబాబు స్పీకింగ్. బాబు, అంత వద్దుగానే, నువ్వు ఎక్కడ ఉన్నా అర్జెంట్ గా రమ్మని బాస్ చెప్పారు. ఎందుకురా? లేట్ అయితే నీ సీట్ ఉండదన్న డౌట్. అమ్మో, వచ్చేస్తున్నాను రా, వచ్చేస్తున్నాను. అన్ని టెన్షన్లు ఒకేసారి వస్తాయి. ఏంటా సౌండ్? ఇక్కడ కూర్చున్నంత కూడా పార్కింగ్ ఫీజా? ఏంటా నవ్వు, మాయల పగిరిలాగా. ఏమైనా మాయమైతే నేను అలాగే అవుతాను. ఇప్పుడు ఏ మాయమని, నేను మాయమలేదు, నా కారు మాయమలేదు. కారు అక్కడే ఉంది, దాని కీస్ అక్కడే ఉన్నాయి. కింద చూడండి, నా పట్టద పది బాగానే ఉన్నాయి. మీ కింద కాదు, కారు కింద. నా కారు టైర్లు ఏమిటా? అది 10 రూపాయలు కాసు పడితే 10,000 బొక్కైంది. దీని వల్ల నువ్వు తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, కార్లు బయట పార్క్ చేయరాదు, పార్కింగ్ లోనే పార్క్ చేయవరని. బాబాయ్ బాబాయ్, ఎగ్జామ్ చాలా బాగా రాశాను, ర్యాంక్ గ్యారెంటీ. ర్యాంక్ నీ కాపిటింగ్ ఎవరికి వస్తుందమ్మా, వెళ్దా పద. అదేంటి, కార్ ఇక్కడ, కార్ ఇక్కడే ఉంది, కానీ దాని టైర్లు లేవు. అదంతా తర్వాత చెప్తా కదా. ఆటో బ్యూటిఫుల్. బాస్ మూడ్ ఎలా ఉందిరా? నాకు ప్రమోషన్, నీకు డిమోషన్ ఇచ్చేస్తాను అనుకుంటా. అలా జరగడం వీలేదు. నేను ఆల్రెడీ నొక్కాను లిఫ్ట్, ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంది, కిందకి వచ్చి పైకి వెళ్ళాలని 10 నిమిషాలు అడుగుతాయి. అదే మెట్లకి వెళ్ళాను, 5 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. బాస్ సీరియస్ చాయిసెస్ ఇవ్వాలి. 5 నిమిషాలు కలిసి వచ్చిన కలిసి వచ్చినట్టే. నువ్వు లిఫ్ట్ లో రామా, నేను మెట్ల మీద పెడతాను. మ
మాతో పాటు 5 నిమిషాలు వెయిట్ చేస్తుంటే హాయిగా లిఫ్ట్ లో వచ్చాడు కదా, కంగారు ఎక్కువ నీకు. టైం రా టైం, సారీ వాచ్ అయిపోయింది. ఆ టైం కాదురా, నా బ్యాడ్ టైము. ఇవాళ తెల్లారుజాము నువ్వు నా కళ్ళకు వచ్చావు, అన్ని కష్టాలే. ఆహా, ఎంత ఆనందకరమైన విషయం చెప్పావు. అమ్మా కనకదుర్గం తల్లి డైలీ ఈయన కళ్ళకు వచ్చేలా చూడమ్మా. దేవతలు దయ్యాలకి వరాలు ఇవ్వరు. కరెక్ట్, నీకెవరు నువ్వు ఇక్కడే కూర్చోమ్మా, నేను బస్ నెలసి వచ్చి నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. సార్ ఇది ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లనేషన్. సారీ సార్. రేపు ఫారినర్స్ వస్తాంటే ప్రోగ్రామ్స్ గురించి ఎవరు పట్టించుకోరండి. అబ్బో బాస్ మూడ్ బాగాలేదు, ఇప్పుడు కలిస్తే డిస్మిస్ కాయ. చంద్ర గారు సార్, రేపు ఫారినర్స్ వస్తున్నారు, ఎవరు ఏ పనులు చేస్తారు అసలు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అది పనులు సక్రమంగానే జరుగుతున్నా, నేను ఉన్నా కదా ఆ విషయాన్ని నేను దగ్గర నుండి చూసుకుంటాను కదా, దాని గురించి మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సార్. అమ్మాయి ఎవరు? నా ఫ్రెండ్ కూతురు సార్, ఐఎం ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. అమ్మాయిని పికప్ చేసుకోవడానికి వెళ్ళాను, ఇంతలో అర్జెంటుగా మీరు రమ్మన్నారని తెలిసి కూడా తీసుకొచ్చాను. అమ్మా శ్రీదేవి, ఈయన మా బాస్ వివేక్ గారు. నమస్కారం అండి. నమస్తే. చంద్ర గారు ఒక సైడ్ రండి సార్. చంద్ర గారు సార్, మన ఫారిన్ డెలిగేట్స్ రిసీవ్ చేసుకోవాలంటే ఇలాంటి అమ్మాయి ఉంటే బాగుంటుంది కదా. అవును సార్, చాలా బాగుంటుంది సార్. ఆ అమ్మాయి మీరు ఎలా కన్విన్స్ చేస్తారో నాకు తెలియదు, బట్ షీ మస్ట్ రిసీవ్ అవర్ గెస్ట్ దట్స్ ఆల్ సార్. నో నో, నా వల్ల కాదు. ప్లీజ్ అమ్మా, జస్ట్ గెస్ట్ ని రిసీవ్ చేసుకోవడమే. ముందు ఆయన క్యారెక్టర్ ని నేను రిసీవ్ చేసుకోలేనే. పైకి ఎలా కనిపిస్తారే గానీ చాలా మంచి మనిషి అమ్మా, మనసున్న మనిషి. ఆయన కోసం కాకపోయినా నా కోసం నువ్వు ఒప్పుకోవాలి. అసలు నా వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. అవునమ్మా, ఒప్పుకోమ్మా ప్లీజ్ శ్రీదేవి. ఆ డ్రాయింగ్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే. ఏంట్రా ఈ గెటప్? యా బాలేదా? పొలంలో దిష్టి బొమ్మలా చాలా బాగుంది. నిన్న మన బాస్ ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? మన ట్రెడిషన్ తాళ్ళని కట్టిపడమని చెప్పాడు, అందుకే ఇలా ఇచ్చాం. నీలా అనుకుంటున్నాడు మేము. ఆ గెటప్కి ఏం వచ్చింది? ఏం బాగలేదా? చాలా బాగుంది, బియ్యం పత్తాక మధ్యలో తాడు కట్టినట్టు. అరేంజ్మెంట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయి, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి సార్. శ్రీదేవి గారు ఎక్కడ? అమ్మా శ్రీదేవి. మై ప్లెజర్ అండి. డెలిగేట్స్ కి బొకేస్ ఇచ్చి రిసీవ్ చేసుకోవటం నేను చూసుకుంటాను, ఇంకా మన వాళ్ళు కొంతమంది అక్కడ ఉండి వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. సరే మనం వెళ్దాం, లెట్స్ రిసీవ్ దెం. పదండి. హాయ్ దివ్య, హౌ ఆర్ యు? ఫైన్ అండి, కమ్ ఆన్ లెట్స్ గో. హాయ్ జానీ, వెల్కమ్ హోమ్. వచ్చేహారు. హాయ్, స్వర్ణాంధ్రప్రదేశ్ కి స్వాగతం. సుస్వాగతం. నోర్మయ్, అదేంటి ట్రీట్మెంట్ మెయింటైన్ చేయమన్నారు కదా రచ్చి బాబు, ఇంకెందుకు రావటం? హలో సార్. హాయ్, వెల్కమ్ టు ఇండియా. థాంక్యూ. Hey, ready, repeto. Hello, welcome. Why do you do this? It is our tradition to light up lamp before commencement of any important event. It gives us positive energy and approach, devotion, commitment towards the work what we do. Oh, I see. Excellent. Thank you. Mr. Vivek, can I know something about the Indian villages and the dominant factors? Indian villages are like... I'll explain it to you. Indian villages are known for their simplicity. Agriculture being the backbone of Indian economy, villages are pillars on which the nation stands. People in villages live with unity and integrity, sharing each other's joys and sorrows as members of one family. Thank you very much. We're impressed by the explanation on Indian villages and have come to an understanding that we should cooperate with each other. Mr. Vivek, we are impressed by your involvement in this project and we accept the budget of rupees 300 crores and we are very obliged to work with you. We'll go for the agreements and release the first payment of 50 crores on submission of final master plan. Thank you, sir. Thank you very much. Our pleasure. Hey! Sridevi. Yeah, it's good.
మన సాంప్రదాయం గురించి చాలా బాగా చెప్పావమ్మా. నిజం చెప్పాలంటే ఇవాళ మావాడి ప్రాజెక్ట్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నువ్వే. థాంక్యూ అంకుల్. ఈ ప్రాజెక్ట్ ఓకే చేయంతా తలపైన తోకొచ్చింది తెలుసా? ఏంటి నీకు తోక ఉందా? ఇదేనా తోక? ఏంటండి మీరు? నువ్వే కదా ప్రెస్. ప్రెస్ అంటే పేపర్ రా. సారీ సార్, మీరు ఏమనుకోవద్దు. మరి దేవరంగా చెప్పచ్చు కదా. మా బాస్ అక్కడ ఉన్నాడు, వెళ్ళండి. సార్, ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీకే ఓకే అవడం మీరు అదృష్టంగా భావిస్తున్నారా? నేను లక్ నమ్ముకోను, వర్క్ నమ్ముకుంటాను. అంటే మీకు అదృష్టం మీద నమ్మకం లేదా? అదృష్టం అంటే దారిలో దొరికే రూపాయలంటిది, కృషి కష్టపడి సంపాదించిన రూపాయలంటిది. దొరికి దొరకని రూపాయలంటే అదృష్టం మీద నాకు నమ్మకం లేదు. వెరీ గుడ్ సార్. సార్, అసలు మీరు ఈ స్థాయికి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మా నాన్నగారు. మా నాన్నగారు నాకు దారి చూపించారు, దాన్ని నేను పెంచుకుంటూ వెళ్తున్నాను. నమస్కారం సార్. మీరు? హలో, నమస్కారం సార్. షేక్ హ్యాండ్ ఇవ్వండి. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం అమ్మా. మీరు? వెరీ గుడ్. నమస్కారం సార్. అలాగే అలాగే అంటారండి. నమస్కారం చేయండి సార్. అలాగేనా? అరే అలాగే అంటారు. నమస్కారం చేయండి సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. ఏంటి, మీకు ఎవరు కనిపించారు? నమస్కారం అడతారా? అంతేనండి. అయితే మా తాతయ్య కూడా అట్రా. పిలిపించండి, అడతాను. ఆయన ఎక్కడ లేడు, పైన ఉన్నాడు. పై పైన అంటే ఏ ఫ్లోర్లో అండి? సిల్లి పైన అంటే చచ్చిపోయాడు. ఆహా, అయితే వెళ్దాం పదండి. మామూలుగా వెళ్ళటం కుదరదు, ర్యాకెట్ టేస్ట్ని వెళ్ళాలి. అయితే నీ దగ్గర పేపర్ ఉందా? ఎందుకు? ర్యాకెట్ తయారు చేద్దాం. అదిగో. నమస్కారం అంటు. నమస్కారం అండి. వెళ్ళు వెళ్ళు. నమస్కారం సార్. నమస్కారం పెట్టండి సార్, మీకు దండం పెడతాను, నేను వెళ్ళిపోతాను. నమస్కారం. శ్రీదేవి గారు మన గెస్ట్, దగ్గరుండి పంపాల్సిన బాధ్యత మంది. మీరు వెళ్ళి గెస్ట్లకి ఏం కావాలో చూసుకోండి, నేను డ్రాప్ చేస్తాను. టుడే ఈజ్ ఏ గోల్డెన్ డే ఫర్ మీ. ఇప్పటి వరకు ఇండియాలో నెంబర్ వన్ ఆర్కిటెక్ట్ గా ఉన్న నాకు ఇప్పుడు ఇంటర్నేషనల్ గా గుర్తింపు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. రియల్లీ వెరీ హ్యాపీ టుడే. అనుకున్నది సాధించినప్పుడు అంతకు మించి ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. ఈ సక్సెస్ లో మీకు బాగుందండి. మన ట్రెడిషన్ గురించి చాలా గొప్పగా చెప్పి వాళ్ళని బాగా ఇంప్రెస్ చేశారు. థాంక్స్ అండి. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. అదేనండి మా ఇల్లు. ఓ ఓకే ఓకే. థాంక్స్ అండి. వస్తానండి. అలాగే. శ్రీదేవి గారు, ఒక నిమిషం. నేను ఎవరి శ్రమ ఉంచుకోను. ఎవరైనా డబ్బు కోసమే పనిచేసేది. మీరు నా కోసం 12 గంటలు కష్టపడ్డారు. గంటకు 5,000 చొప్పున 60,000, మిగతా 40,000 నా గిఫ్ట్. ఏంటి తక్కువ ఫీల్ అవుతున్నారా? ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దీనికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది 2 అక్షరాల డబ్బు కాదు, 2 అక్షరాల థ్యాంక్స్. దాన్ని తెలుగులో కృతజ్ఞత అంటారు. అది చాలా బరువైంది, విలువైంది. డబ్బుతో దాని పరువు తీకండి. నేను ట్రెడిషన్ ని నమ్ముకొని వచ్చాను, అమ్ముకోవడానికి కాదు. గుడ్ మార్నింగ్ మై సన్. గుడ్ మార్నింగ్ రెడీ. కాఫీ మీరు తెచ్చారండి. కొడుకు తండ్రి అవడంలో తప్పే ఉందిరా. నిన్న జరిగిన ఫంక్షన్ గురించి పేపర్లో చాలా బాగా కవర్ చేశారా? మొత్తం నీ గురించే రాశారు. ఆ ఫోటోలో నువ్వెంత ఆనందంగా కనిపిస్తున్నావో తెలుసా? కానీ ఆ ఆనందం ఇప్పుడు నీ మొహంలో లేదు. రాత్రి ఫంక్షన్ హడావుడిలో శ్రీదేవి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయానని మార్నింగ్ ఫోన్ చేసి మాట్లాడాను. మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ గురించి చెప్పింది. నీ తరఫున సారీ చెప్పడం తప్ప ఇంకేం మాట్లాడలేకపోయాను. రే,
నీ అభిప్రాయాల్లో మార్పు రావాలని ఆశించడం తప్ప మార్చుకోమని ఆర్డర్ చేయలేను. ఆలోచించు, నువ్వు తెలివితేటలు లేనివాడు కాదు. నేనరా కొండ బాబుని. ఎరా ఎలా ఉన్నావురా? బోర్లా పట్టుకుని ఉన్నానరా. ఫోన్ కాసేపు ఉందో బాగుంటది. ఇంకెప్పుడు వంగోలేనట్రా. అదేంట్రా ఏమైంది? మనిషికి వెనకాతలు ఉంటాయి ఇడ్లీలు. ఇడ్లీలు కదా కిడ్నీలా. అయ్యే నుజ్జు నుజ్జు అయిపోయాంట్రా. అయ్యి కొత్త వేయకపోతే చచ్చిపోతానట్రా. పోతే పోనీ కొత్త ఏం చేసుకో. నువ్వు వేయించుకోమంటే వేయించుకుంటానరా. ఓడు కాకపోతే మూడు వేయించుకోరా. ఎదో మొహమాట నీకు. అరే మనిషికి రెండే ఉంటాయంటగా. ఒకటి ఎక్స్ట్రా వేయించుకో. నువ్వు ఎంత గొప్ప మిత్రుడురా. మనం ఇద్దరు మిత్రులు రా. నువ్వు అర్జెంట్ గా కిడ్నీలు వేయించుకొని వచ్చి బొక్క ఇచ్చేస్తాను. అలాగే అలాగే. అమ్మాయి ఇడ్లీ వేసుకో. ఏడికి ఉండాలా. ఏంటి పొద్దు నుంచి ఊరికే తెగ బిల్లప్ ఇచ్చేస్తున్నావు? మనం రాజమండ్రి పెడుతున్నాం కదా, ఆ వివరాలు మాట్లాడుతున్నావు. అవునా? తెలియక అడుగుతాను. మన బాస ఆల్రెడీ మన ప్రాజెక్ట్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళాడు. అవును. అక్కడ నుంచి ఫారినర్స్ కూడా ఇక్కడికి వచ్చారు. మన ప్రాజెక్ట్ ఓకే అయింది. మనం అంతా పార్టీ చేసుకుని తాగేసి పడిపోయాం. ఇంకా మళ్ళీ విలేజ్ ప్లాంట్ అని. అంతకంటే బెటర్ మోడల్స్ ఏమైనా దొరుకుతాయని మనం అందరం కలిసి విలేజ్కి వెళ్తున్నాం. అర్థమైందా? ఒక్క మొక్క అర్థం కాలేదు. నేను మాట్లాడింది తెలియరా? అందుకే అర్థం కాలేదని చెప్తున్నాను. ఎగ్జామ్ చాలా బాగా రాశాను అనుమా. రేపు బయలుదేరి వచ్చేస్తున్నాను. ఓకే ఉంటానే, బాయ్. బాబాయ్ ప్రియా ఆఫీస్కి వెళ్ళారు. నేను వచ్చింది మీకోసం. ఇంకో చెక్ ఇవ్వడానికా? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అవునండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా గురించి మీకేం తెలుసు? కాశ్మీర్ అందంగా ఉంటుందని చెప్పడానికి వందసార్లు చూడక్కర్లేదు, ఒక్కసారి చూస్తే చాలు. అవునండి, రాత్రంతా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. నాకు మీ పద్ధతులు నచ్చలేదు. మీకు నాకు సరిపడదు. మీరు వెళ్ళొచ్చు. ఒక నిమిషం, నన్ను మీరు సరిగా అర్థం చేసుకోలేదు, అందుకే అలా మాట్లాడుతున్నారు. చూడండి, మన ప్రతి కలయికలోనూ నేను మీకు దూరం అయ్యానేమో కానీ మీరు నాకు దగ్గర అవుతూనే ఉన్నారు. ఆ రోజు మీరు నాకు పరిస్థితి ఇచ్చినప్పుడు మీకు డబ్బు ఇవ్వబోతే నన్ను తప్పట్టారు. ఎవరోనూ ఉంచుకోకూడదన్న పెద్దల మాటలకు గౌరవం ఇచ్చి నేను మీకు డబ్బు ఇవ్వబోయాను. అది తప్ప. మీరు నా కంపెనీకి హెల్ప్ చేసినందుకు చెక్ ఇవ్వబోతే అప్పుడు కూడా నన్ను తప్పట్టారు. అనుకున్నది జరిగితే దేవుడికి ఏదో రూపంలో ఇచ్చుకుంటాం, కానీ అది దేవుడికి ఖరీదు కట్టడం అయితే నేను కూడా మిమ్మల్ని ఖరీదు కట్టడం అవుతుంది. నేను చాలా ఖచ్చితంగా మాట్లాడతాను. నా మాటలే అంత, అవి కొందరిని బాధ పెట్టచ్చు, కానీ నేను బాధపెట్టాలని అన్నా. చూడండి, ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ లవ్ తెలియజేయడానికి ఫ్లవరో కవరో తీసుకెళ్లి చెప్పడానికి కూడా మొహపడతారు. అంతేకాని ఇలా మొహం మీద గుద్దినట్టు చెప్పరు. మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీ నిర్ణయాన్ని ఇప్పుడే చెప్పమన్నాను. లైఫ్ మ్యాటర్ కదా, ఆలోచించుకుని చెప్పండి. మీకోసం, మీ నిర్ణయం కోసం రేపు 5 గంటలకి తాజ్ బంజార్లో వెయిట్ చేస్తుంటాను. బాయ్ అండి. శ్రీదేవి, నువ్వు కూర్చోండి. ఏం తీసుకుంటారు? మీ ఇష్టం. అప్పుడే నా ఇష్టం మీదైంది అన్నమాట. ఫార్మాలిటీకి వాడే మాటలు కొన్ని ఉంటాయి, ఎక్కువగా ఊహించేసుకోకండి. ఆఫ్ కోర్స్, మనుషులను అట్రాక్ట్ చేసే మాటలు కూడా కొన్ని ఉంటాయి అనుకోండి. నిన్న మీరు మాట్లాడారే అటువంటివి. నేను మీ పర్స్ తీసుకొచ్చిస్తే ఒక బెగ్గర్కి ఇచ్చినట్టు డబ్బు ఇవ్వబోయారు. దానికి రుణం తీర్చుకోవడం అనే కొత్త డెఫినేషన్ కూడా ఇచ్చారు. ఆ సందర్భంలో కావాల్సింది కృతజ్ఞతగా మాట్లాడే సంస్కారం, కానీ డబ్బిచ్చి పంపించే అహంకారం కాదు. డెలిగేట్స్ వచ్చినప్పుడు చేసిన హెల్ప్ కి బిజినెస్ తో ముడిపెట్టి చెక్ ఇవ్వబోయారు. పైగా నాకు చెక్ ఇవ్వడం దేవుడికి మొక్కు తీర్చడం లాంటిదన్నారు. భక్తిని కూడా బిజినెస్ గా చూసే మిమ్మల్ని నేను కాదు కదా, దేవుడు కూడా క్షమించడు.
మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఎప్పుడు కలిసినా డబ్బు గురించే మాట్లాడతారు, డబ్బు గురించే ఆలోచిస్తారు. ఇంకా ఏం మిగిలిందని మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి? యు ఆర్ రాంగ్. నేను నా పాలసీని ఎంతగా ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని కూడా అంతగా ప్రేమిస్తున్నాను. ప్రేమించిన వాడితో పెళ్లి జరిగితే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందంటారు. కాస్త కూల్గా ఆలోచించండి. సరే, మీరు నన్ను ఎంత ఫోర్స్ చేసినా నేను మిమ్మల్ని ప్రేమించునంటే మీరేం చేస్తారు? మీ ప్రేమను సంపాదించడం కోసం ఎంతైనా ఖర్చు పెడతాను. జనరల్గా లవ్ ప్రపోజ్ చేసినప్పుడు అవతల వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ ప్రేమ కోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ ప్రేమనే తలుచుకొని ప్రేమ కోసం బతుకుతూ ఉంటారు. కొంతమంది అయితే ప్రేమ కోసం ప్రాణాలే తీసుకుంటూ ఉంటారు. కానీ మీరు ప్రేమ కోసం ఎంతైనా ఖర్చు పెడతానంటున్నారు. ఖర్చు పెడితే ప్రేమ రాదండి. లవ్ బర్డ్స్ని కొనుక్కోవచ్చు, కానీ లవ్ని కొనుక్కోలేం. మనసుకి మనీకి చాలా దూరం. మీకు ఇంకోసారి చెప్తున్నాను, మన ఇద్దరికి సరిపడదు. ఈ విషయం ఇంతటితో మర్చిపోవడం మంచిది. వస్తాను. పిచ్చిది, డబ్బు వాల్యూ తెలియక మాట్లాడుతుంది. నా పట్టుదల గురించి నీకు తెలియదు శ్రీదేవి, మన ఇద్దరికి పెళ్లి జరిగి తీరుతుంది. దట్స్ ఆల్. నేనే ఇంత ఫీల్ అవుతున్నా అంటే మీరు ఎంత ఫీల్ అంటారు చెప్పండి. మీ ఆరోగ్యం జాగ్రత్త. బయలుదేరండి. సీతయ్య గారు, ఓరి నా కొడక, బామర్తి కుంట్లో బాగాలేదు, బావు కుంట్లో బాగాలేదు, నువ్వు రాజమండ్రి వెళ్ళి రాజలక్ష్మితో ఎన్ని సరసాలు ఆడుతున్నావు అన్న విషయం నాకు తెలుసు. అన్న విషయం ఆడికి తెలియదు అన్న విషయం ఆడికి తెలియదురా. మీకు తెలియదు ఏముందంటే ఆ సరేగాని నువ్వేదో పని మీద వెళ్ళాలని ఒక తెలుసు. అదే అంత ముఖ్యమైన పని కాదులేండి, తర్వాత వెళ్తాను. సరే నేను గుడికి వెళ్తానా? వెళ్ళండి. కాంచన్నమ్మా వెళ్ళి అంటున్నాయి, అందరిని తిట్టినట్టు నన్ను తిడతాడు యాదవ. వెనకొస్తున్నాడు ఇటు కాంపిటీషన్ మనం అనుకుంది వీడికి వినపడింది ఏంటి? నా వెనకాల ఎట్లా నువ్వేదో విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు. అదే రే, నేను అలా ఎలాగానే నువ్వు నన్ను తిట్టేసుకుందాం అనుకుంటున్నావు కదా. మిమ్మల్ని అండి. అంత వద్దరే, నా టెక్నిక్ తెలిసిన వాడు ఎవడు నా వెనకాల ఉండవు, నాకు ఇష్టం ఉండదురా. నా నేనే నమ్మనరా, నేను నా ముందు. చంద్ర గారు సార్, మనం ఇక్కడే ఉండి ఈ నెల రోజుల్లో కనీసం ఓ 20 విలేజ్ అనే సెర్చ్ చేయాలి. కానీ రోజు రాజమండ్రి నుంచి రావాలంటే అటు ఇటు టోర్స్ టైం వేస్ట్ అయిపోతుంది. ఏం చేయాలంటారు? నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆయన ఇంట్లోనే స్టే చేసి సైట్స్ చూస్తే బెటర్ అండి. మనం వచ్చింది మన పని మీద, వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు. వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళండి, ఏమనుకోరు. మీరు ఎన్ని గంటలు వేస్తారు? భోజనం దగ్గర నుంచి అయితే 6 గంటలు అడుగుతాయి. నేను అడిగింది మార్నింగ్. అది 6 గంటలు సార్. 4:30కి లేవండి, జర్నీ టైం కలిసి వస్తుంది. ఒకవేళ వాళ్ళు కనిపించి అడిగినా కుదరదని చెప్పండి. అర్థమైందా? అలాగే సార్. ఏమైందిరా? టైర్ పంచర్ అయింది సార్. చచ్చా, వెనకాల వస్తున్న కాలిస్ ఏది? కనపట్టలేదు సార్, దారి తప్పాడేమో. స్వామి, నీ దర్శనం చేసుకోవడానికి మమ్మల్ని ఇక్కడ ఆపావు సార్. పంచర్ వేయడానికి 10 నిమిషాలు పడుతుంది. ఈ మల్లికార్జున స్వామి చాలా మహిమ గలవాడు, ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోద్దామా? పదండి. ఊరు కొత్తలా ఉంది, ఏ ఊరినిది? నీ పిల్లం బాగుంటదా? నా పర్సనల్ విషయాలు నీకెందుకు? నేను అడిగితే నువ్వు చెప్పగలను, అడితే నేను చెప్పాలా? చాలా ఎక్కువ ఉంది, నీకు కొంచెం ఇచ్చేస్తానులే. నేనే ఎక్సెల్ అనుకుంటే ఇడెవడో 2XL. నమశివాయ 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 నమశివాయ. నడిచేదారిలో సాష్టాంగ నమస్కారాలు అంటే ఎవరు? బాబాయ్ నువ్వా? ఒరేయ్ చంద్రం, ఈ ఊరు ఎప్పుడు వచ్చావురా? వచ్చే ముందు ఒక ఫోన్ చేయొచ్చు కదా. ఒక ప్రాజెక్ట్ పని మీద అనుకోకుండా వచ్చానులే బాబాయ్. అనుకోకుండా వస్తే మాత్రం ముందు ఇంటికి రాకుండా గుడికి రావడం ఎట్రా? అంటే ఇక్కడ ప్రసాదాలు ఎడుతున్నారని తెలిసి. ఈయనెవరు? మా ఫోటోగ్రాఫర్. ఒట్టి గ్రాఫరే, ఫోటోలు రావు. ఇదిగో నన్ను ఏమన్నా అంటే అనుకో, నా కెమెరాని ఏమనుకో. ఇలాంటి కెమెరాలు ప్రపంచంలో 2 ఉన్నాయి, ఒకటి నా దగ్గర ఉంది, ఇంకోటి ఇంట్లో ఉంది. ఇలాంటి ఎదో తెలివితేటలు చాలా ఉన్నాయి వీటి దగ్గర. ఏంట అంత తెలివైన వాడువా? యా అయితే చిన్న పొడుపు కదా, పొడుస్తాను చెప్పు. పొడుచుకోండి, నీ దగ్గరే ఉంటది, నీకు తప్పే ఎవడికి ఉపయోగపడదు. ఏంటది? నా కట్రారు కాదు, నీ పొర్ర. అది నాకు ఎప్పుడు ఉపయోగపడదా? ఇదేంటి శ్రీదేవి ఇక్కడ ఉంది? ఈ అమ్మాయి ఇది ఊరేనా? శుభమా అంటూ దేవుడి దర్శనానికి వస్తే ఇతని దర్శనం ఏంటంటే
మాధవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ. బాబు దేవుడు దండం పెట్టుకుని తీర్థం పుచ్చుకుందరు గాని. దండం పెట్టుకుంటే ఆ దేవుడు కోరుకున్నవన్నీ నెరవేరుస్తాడా? ఇక్కడ దేవుడు కొలివై ఉంది భక్తుల కోరికలు తీర్చడానికి బాబు. అయితే నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, ఆ అమ్మాయిని ఎలాగైనా నా దాన్ని చేయి స్వామి అని కోరుకుంటే తీరుస్తాడా? తప్పకుండా. ఇతనెంత కోరుకున్నా ఇతన్ని నన్ను ఒకటి చేయకు స్వామి. మరి నేను ఇష్టపడ్డ అమ్మాయి ఇతనెంత కోరుకున్నా ఇతన్ని నన్ను ఒకటి చేయకు స్వామి అని కోరుకుంటే అప్పుడు దేవుడు ఎవరి కోరిక తీరుస్తాడు? ఇలాంటి ధర్మ సంకటం నాకే కాదు ఆ దేవుడికి కూడా వచ్చి ఉండదు. ఆయన్ని అడిగి తెలుసుకుంటాను. అలాగే అడిగిరండి. అసలు కుదరదు బాబాయ్, మీరు అభిమానంతో పిలిచిన మా బాస్ ఒప్పుకోడే. ఒప్పుకోకపోతే ఒప్పిస్తారా? చంద్ర గారు సార్ బయలుదేరదా? ఈయనే మా బాస్. నమస్కారం అండి. నమస్కారం బాబు. బాబు ఒక చిన్న మాట, చంద్రం మాకు బాగా కావలసిన వాడు, అంటే మీరు కూడా మాకు బాగా కావలసిన వాళ్ళే. అందుచేత మీరు ఇక్కడ ఉన్నంత కాలం అందరూ హాయిగా మా ఇంట్లోనే ఉండండి. అబ్బాయి మా వాళ్ళతో మీటింగ్ పెట్టాడు అంటే వీళ్ళు శ్రీదేవి ఫ్యామిలీ అన్నమాట. ఇందా కారులో ఫ్రెండ్ వాళ్ళింట్లో ఉంటే బాగుంటుందన్నారు, వీళ్ళేనా? వీళ్ళే సార్. అయినా ఆఫీస్ పని మీద వచ్చి చుట్టాలని ఇబ్బంది పెట్టాం, మీకు ఇష్టం లేదు కదా? మీకు బాగా కావాల్సిన వాళ్ళు కదా, ఫీల్ అవుతారేమో. అయితే మాత్రం మీ పాలసీ మీరు మార్చుకుంటారా? మీరు మొహమాట పడుతున్నట్టున్నారు, మీ తరఫున మాట్లాడుతుండే ఏమంటే కుదరదండి కుదరదండి. నువ్వు నోర్మోయ్, ఫోన్లేండి. మీరు అందరూ కావాల్సిన వాళ్ళు, నా వల్ల విడిగా ఉంటే నాకు బాధగా ఉంటుంది. పెద్ద ఆయన కూడా అడిగారు కదా, బాగోదు. ఏసీలు ఫోన్ బెడ్లు అలవాటు ఉన్న వాళ్ళని అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకు? విలేజ్ గురించి స్టడీ చేయడానికి వచ్చి ఏసీలు ఫోన్ బెడ్లు కావాలంటావా? కొంపతీసి ఉంటానంటాడా ఏంటి? ఎవరిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, మీరు చెప్పినట్టుగానే మీ ఇంట్లోనే ఉంటాం. చాలా సంతోషం బాబు. ఇక వెళ్దాం పద, కూర్చోండి బాబు. ఎలా ఉంది బాబు మా ఇల్లు? చాలా బాగుందండి. ఈ ఇల్లు కట్టి చాలా సంవత్సరాలు అయింది. ఏంటి ఏం కనపడతలేదు? వాళ్ళకు కూడా ఇవ్వమ్మా. తీసుకోండి. అయిపో వద్దండి. తమరుంటి కొబ్బరికాయ నీళ్ళు పడవేంటి? భోజనానికి ముందు ఇది అయితే ఎక్కువ ఐటమ్స్ తినలేం. మమ్మల్ని ఏం పరాయి వాళ్ళు అనుకోకండి, మేమంతా మీ వాళ్ళమే. అంతేకాదు ఈ ఇల్లు కూడా మీదే అనుకోండి. మరి మీరు ఎప్పుడు గాలి చేస్తారా? సత్యబాబు కార్లో లగేజ్ తీసురా. వీడు కొంచెం ఎక్స్ట్రాలా ఉన్నాడు. మీరు కూడా వాడికి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. గంగరాజ్ అబ్బాయి సామాన్ తీసుకొచ్చి అమ్మాయి గదిలో పెట్టించి. అలాగే నా గదిలోనా? అబ్బాయికి నీ గది అయితే వసతిగా ఉంటుందమ్మా. ఆయనకి సరిపోదేమో. పర్వాలేదండి, అడ్జస్ట్ చేసుకుంటాను. మరి నేను? నువ్వు నా గదిలోకి వచ్చే. ఇతను ఇంట్లోకి రావడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ నా గదిలో తిష్టి వేస్తాడేంటి? అబ్బాయిని తీసుకెళ్ళి నీ గది చూపించు, వెళ్ళి రండి. మీరు ఎక్కడండి? పైన. బ్యూటిఫుల్, మీ రూమ్ చాలా బాగుందండి. మీలాగే పోలికలే అవసరం లేదు. అబ్బో కోపంగా తగ్గినట్లేదు. ఆ ఫోటో అక్కడ ఉంటే నాకేం ఇబ్బంది లేదండి. నాకు ఇబ్బంది ఏమండి? గెస్ట్ని ఇలా వదిలేసి మంచి చేట లేకుండా వెళ్ళిపోతారండి. అసలే ఈ రూమ్ నాకు కొత్త. ఏ స్విచ్ ఎక్కడ ఉందో, ఏది లాగితే ఏం వస్తుందో నాకేం తెలుస్తుంది? ఇది ట్యూబ్ లైట్ స్విచ్, వెలుగు కావాలంటే వేసుకోవచ్చు. ఇది ఫ్యాన్ స్విచ్, గాలి కావాలంటే వేసుకోవచ్చు. ఇది మంచం, నిద్ర వస్తే పడుకోవచ్చు. ఇది కిటికీ, కావాలంటే ఈ ఊరు అందాలు చూడొచ్చు. చాలా బాగుందండి. శ్రీ శ్రీ కాదు, శ్రీదేవి. ఓకే శ్రీదేవి. ఎంట్రీ బాగానే ఇచ్చావు, ఎండింగ్ మాత్రం బాగోదు. ఎండింగ్ ఏంటో ఆలోచించుకుని ఎంట్రీ ఇచ్చాను. ఏమయ్యా ఫోటోగ్రాఫర్, గది సౌకర్యంగానే ఉందా? బ్రహ్మాండంగా ఉందండి. ఇంతకంటే ఎవడిస్తాడు? ఏం చదువుకున్నావేంటి నువ్వు? బిఏ ఎంఏ ఎంబీఏ ఎంసీఏ ఎంబీబీఎస్. అయ్యి బాబు ఏంటి ఇంత చిన్న వయసులో అన్ని డిగ్రీలు చదివేసావా? అంటే ఆయన చదవలేమని జస్ట్ డిగ్రీలు పేర్లు చదవదలేను. తెలివైన వాడుదే, నేను పొడుపు కథ వేస్తాను, ఇప్పుతావా? పొడుపు కథలు ఎప్పుడో మనకు బట్టలు ఇప్పినంత ఈజీ, పొడవండి ఇప్పేస్తాను. కిట కిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు కావు ఏంటి? అయ్యి బాబా చిన్నప్పటి నుంచి అన్నామండి బాబా కళ్ళు. ఇప్పుడు మరి ఏమో ఎనందోటి వేస్తాను, ఇప్పుతావా? వేసుకోండి ఇప్పేస్తాను. ఆలిని పోగొట్టుకున్నాడు ఒకడు, ఆవిడని ఎత్తుక్కుంటూ వెళ్ళినోడు ఒకడు, ఆయన అమ్మ మొగుడు లేకపోతే మనం బతకలేం. ఎవరా అర్థం కాలేదు, ఇంకోసారి చెప్పండి. ఆలిని పోగొట్టుకున్నాడు ఒకడు, ఆవిడ ఎత్తుక్కుంటూ వెళ్ళినోడు ఒకడు, ఆయన అమ్మ మొగుడు లేకపోతే మనం బతకలేం. అబ్బాయి తొందర ఏం లేదు, 200 గంటలు ఆలోచించుకుని చెప్పు.
ఏంట్రా ఆడికి పొడుపు కథ పొడిచావా? చిన్నదే అయిపోయాడు. రే ఆడి పొడుపు కథకు నువ్వు జవాబు చెప్తే నేను చెవి కోసుకుంటా. నీ చెవులతో ఇక్కడ అడగ పని లేదు కానీ పంజోడా. ఆలిని పోగొట్టుకున్నాడు ఒకడు, ఆవిడ ఎత్తుక్కుంటూ వెళ్ళినాడు ఇంకొకడు. మిమ్మల్ని భోజనానికి రమ్మన్నారు. మన గురించి తెలవక పిలిచినట్టున్నారు. అంకుల్ యువర్ స్వీట్ నేమ్ సున్నుండా. సున్నుండా? అవును, నాకు ఇష్టమైన స్వీట్ నేమ్ సున్నుండే. ఇంతకే నీ పేరేంటి? ఎందుకు వారు అతడు? అదేంటి? ఈ మూడు కలిపితేనే నా పేరు. కనుక్కోండి చూద్దాం. ఇదిగామా, ఈ పిల్ల మీ ఫ్రెండ్ కూతురా? అరే అంత కరెక్ట్ గా ఎలా చెప్పావరా? ఆయన ఏమో పొడుపు కథలతో బ్లడ్ రాకుండా పొడి చెల్లిపోయాడు, ఈ పిల్ల ఏమో గాట్లాడకుండా కరిసి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరైనా ఇంకా ఇంట్లో ఎవరైనా తేడాగా ఉన్నారా? నీకు వీళ్ళిద్దరు చాలే. ఎందుకు వారు అతడు అంటే అమ్మ ఆప్కే హే కౌన్ మాధురి దీక్షిత. చచ్చా ఇంత అందమైన పేరు ఈ అమ్మాయికి ఎందుకు పెడతారులే? అంకుల్ తెలిసిందా? ఎలా తెలుస్తుంది? ఇందాక నుంచి ఆలోచిస్తున్నా, ఎక్కడ తేడలేదు. ఏంటో సత్య బాబు పేరు అడిగాను బాసు. ఎందుకు వారు అతడు అంటుంది అంటే ఎలా తెలుస్తుంది? వైదేహి కరెక్టేనా? ఎస్ అంకుల్, అంత కరెక్ట్ గా అలా చెప్పారు. ఎందుకు వారు అతడు ఇంగ్లీష్ లో వైదేహి. ఎంత మంచి ఐడియా, మన బుర్రకి ఎందుకు తట్టలేదబ్బా? అసలు నీకు బుర్ర ఉంటే తట్టడానికి. కాజాలు బాగున్నాయండి, ఎక్కడి నుంచి తెచ్చారే? వంటింట్లోంచి. తినరా? చేయగడుకున్నావా? రసం పోతారు కదా, దాంతో కడుగుతాం. ఈ రోజు రసం పెట్టలేదు, సాంబార్. వచ్చేసా? నేను అవన్నీ కూర్చొని తీరిగ్గా మాట్లాడుకుంటున్నాడు కానీ ముందు అక్కడికి వెళ్ళి పోయి చెయ్యి. వచ్చిందే దానికి కదా. పెట్టనమ్మా. చాలు చాలు. ఏంటి అలా చూస్తున్నావు? సరిగ్గా అన్న టైంకి వచ్చేసాడు ఏంటి అనుకుంటున్నావా? అనుకుంటే మాత్రం పైకి చెప్తావేంటి. వీళ్ళిద్దరు ఎవరు? ఈయన మా బాస్. నమస్కారం అండి. నమస్కారం. నేను ఆయన ఫోటోగ్రాఫర్నే అని అనుకుంటాడు బాబు. వీడు బాగండి, నా గురించి నేను చెప్పుకుంటాను. అయ్యా నా పేరు వడ్డీ నారాయణ. నా ఇంటి పేరులాగే వడ్డీకి బాకీలు ఇచ్చి వసూలు చేసుకుంటుంటాను. అనవసరమైన వాళ్ళకే ఇస్తుంటాడు. అంత వద్దు, కొంచెం చాలు అన్నట్టు మర్చిపోయానమ్మా శ్రీదేవి. ఏంటంటే ఇలా రామ్మా, ఇదిగో ఈ దస్తావేజులు, ప్రామిసరీ నోట్లు బీరువాలో దాచిపెట్టు. అలాగే. ఇవన్నీ నా వ్యాపారానికి సంబంధించిన దస్తావేజులు అన్నమాట అండి. అందరి దగ్గర తాకట్లు పెట్టుకునే నేను నా మనసు ఈ కుటుంబానికి తాకట్టు పెట్టేశాను. వీళ్ళ మంచితనానికి నేను బానిసనైపోయాను. ఒక పైసా వడ్డీ తీసుకునే అవకాశం వీళ్ళు నాకు ఇవ్వకపోయినా వీళ్ళు వడ్డిస్తేనే నాకు తృప్తిగా ఉంటుందన్నమాట. అందుకే బుద్ధి పుట్టినప్పుడల్లా ఇక్కడికే వస్తుంటాను. ఆకలి వేసినప్పుడల్లా అని చెప్పచ్చు కదా. నువ్వు అన్నదానికి నేనేమీ అనుకోను. నిజంగానే ఆకలి పుట్టినప్పుడల్లా నేను ఇక్కడికే వస్తుంటాను. సారీ అండి. తగు బాబు, పైకి చూడు. థ్యాంక్స్ అండి. ఏమిటి ఇది, అందరికి నీళ్లు పోసి అబ్బాయి గ్లాసులో నీళ్ళు ఎందుకు పోయిలా? అబ్బాయి తను తప్పేం లేదండి, ముందే నేను తాగేశాను. మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నారు సార్. తలుచుకుంటున్నారో తిట్టుకుంటున్నారో. అంకుల్ అందరూ ఫోన్ చేసి అరగంట అయ్యింది. వాళ్ళంతా వన్డే మ్యాచ్ ఆడారు, మనం టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాం, టైం పడుతుంది. నువ్వు వెళ్ళు. అరే పేపర్ ఇవ్వరా? కనబట్లేదా? అచ్చిట్రా, నేను చదువుతున్నాను. చదివినంత వరకు ఇవ్వరా? ఇది చాలురా, రెండోసారి చదువుకో. ఈయనకి చదువుతుంటే గానీ మ్యాటర్ అవదంట. చదువు ఒకటేనా, భోజనాలు పడకలు కూడా ఉన్నాయి. అమ్మా శ్రీదేవి, ఒకసారి ఏమంటే ఫోటోలు తీస్తానికి ఊర్లో కొత్త రీలు ఎక్కడ దొరుకుతాయి? పాత కెమెరా కొత్త రీలు ఎందుకు? పాత చిక్కేటట్టు ఫిలో. శ్రీదేవి నాకు కూడా ఎదురు రాకూడదు. నేను ఎదురు రావాలంటే 1000 జన్మలు ఎత్తాలి. బాబు హారతి తీసుకో. ఫస్ట్ టైం ప్రాజెక్ట్ పని మీద వెళ్తున్నాను, మీరు ఎదురొస్తే బాగుంటుంది బామ్మ గారు. నా ఎదురు కంటే మా శ్రీదేవి ఎదురు చాలా మంచి. శ్రీదేవి బాబుకి ఎదురు రమ్మా. ఎవరికి పడితే వాళ్ళకి నన్ను ఎదురు రమ్మంటావేంటి? నేను వెళ్ళను. తప్పమ్మా, అలా అనకూడదు. వాళ్ళు మన అతిథులు, వాళ్ళకి శుభం జరిగితే మనకు జరిగినట్టే. వెళ్ళమ్మా. థ్యాంక్స్. ఆ
ఇల్లు చూసారు కదా, ఈస్ట్ గోదావరిలో ఇలాంటి కొన్ని వందలు ఉంటాయి. వెరైటీ ఒకటి ఉన్నట్టు ఇంకోటి ఉండదో. ఇక్కడ మనుషులు కూడా అలాగే ఉన్నారులే. చంద్రం గారు సార్, మన ప్రాజెక్ట్ కి మోడల్ హౌస్ లా ఈ ఇల్లు ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది సార్. వెంటనే మెజర్మెంట్స్ తీసుకోండి. అలాగే. అందంగా ఫోటో లాగరాది. పొలంలో ఎట్టుకుంటావా? పొలంలో ఎందుకు ఎట్టుకుంటానే? దిష్టి బొమ్మను పొలంలో ఎట్టుకొని ఇంట్లో ఎట్టుకుంటారా? సత్యబాబు, దిష్టి బొమ్మలు అలా నిలబడ్డావేంటరా? ఫోటోలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేస్తున్నారు? ఏం జరిగినా తెలవాలి. మీ కొంప? నా కొంపే. నా తాకట్లో ఉండదు, నా కొంపే. ఏం జరిగినా అనుమతితో జరగాలి. ఎవరా ఇక్కడ గీత పెట్టాడు? ఏది గీత? గీత జరిగింది సరే, స్తంభాలు ఏడు ఉండాలి. ఆరే ఉన్నాయి. పక్క జరుగు, ఇదే ఏడోది. ఏడవ స్తంభం ఉందో సరే, అయినా ఏం చేస్తున్నారు? ఈ చేతలు ఏంటి బాబు? నీ కొంపన మేమేం చేసేయట్లేదు. మాకు ఫారిన్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది, దానికోసం ఫోటోలు తీసుకున్నాం అంతే. ఫారినర్స్ చాలా పెద్ద పెద్ద కొంపలు ఉంటాయంట కదా, ఈ చిన్న కొంపలు ఏం చేసుకుంటారు? పెద్ద పెద్ద కొంపలు అయితే విమానాలు వచ్చి గుద్దేస్తున్నాయట, అందుకే మధ్య చిన్న ప్రిఫర్ చేస్తున్నారు. చిన్న చిన్న కొంపలు అయితే రైలు వచ్చి గుద్దవా? మరి అక్కడ రైలు భూమిలోంచి వెళ్తాయమ్మా. మరి ఓహో, మీరు పగలంతా పంచాలు చేసుకుంటారు కదా, రాత్రి పొడుకునేటప్పుడు కూడా వేసుకుంటారా? చిన్న తుండు గుడ్డ కట్టుకుంటాం. ఎందుకో? చిన్న మార్పు గాలి కోసం. వాళ్ళు కూడా చేంజ్ కోసమే. సరళ పక్క చౌరికా. నేను ఆ టైప్ కదా. నేను మాత్రం ఆ టైప్ ఏంటి రాజు? ఎందుకో? అబ్బాయా, ఇలాంటి ఇల్లు కట్టాలంటే మీ ప్రాజెక్ట్లో ఎంత అవుద్ది? పెద్ద ఏం అవదండి, 300 కోట్లు అవుద్ది. 300 కోట్ల? ఇదిగా 30-40 లక్షలు అవసరం అయితే నేను సత్తాను. మనకి తక్కర్లేదండి, 2 లక్షలు సరిపోతాయి. నీకు కదయ్యా, మీ బాస్కి వడ్డీకి ఇస్తాను. 105 రూపాయలే వడ్డీ, నీ కమిషన్ కూడా ఇస్తా. ఈడెవడో బకరలా ఉన్నాడు, మనం బాగా వాడచ్చండి. వడ్డీ 5 రూపాయలు ఏంటంటే 10 రూపాయలు ఇప్పిస్తాను. మా బాస్కి మనం ఎంత చెప్తే అంత. మనం అంటే ఈ అంటే ఏమంటే మరి మరి కమిషన్? కమిషన్ ఒకటే ఉన్నాయా? ఇంకో 10 రూపాయలు తీసుకో, ఆకుపోకూడి కొనుక్కో. ఏంట్రా పక్కెళ్ళి మాట్లాడుకుంటున్నారు? సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నావులే. ఏంటో ఆ సీక్రెట్? నువ్వు బాగా పొట్టిగా ఉన్నావు అని చెప్తున్నాడు. రే చంద్రం, స్వీట్ తీసుకోరా. నేను పుట్టినరోజా? నీ పుట్టినరోజుకి నేను ఎందుకు ఇస్తాను రా స్వీట్? మరి దేనికి? మా శ్రీదేవి ఎగ్జామ్ లో స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఎగ్జామ్ కి తీసుకెళ్ళింది ఎవరు? నేను. నేను వేసే పొడుపు కథలు ఈజీగా ఇప్పేస్తుంది రా, దానికి కాకపోతే ఇంకెవరికి వస్తుంది ఫస్ట్ ర్యాంక్? తనకు కాకపోతే ఇంకోటి వస్తుంది. ఏమండి? అవును, ఈయన ఎక్కడికెళ్ళారు? వాడు కింద అందరికి స్వీట్లు ఇస్తున్నారు. కంగ్రాట్స్ అండి శ్రీదేవి గారు. థాంక్స్. కొంచెం నవ్వుతో చెప్పొచ్చు కదా బాబు? నువ్వు వచ్చిన వేళ విశేషమేమో కానీ మా శ్రీదేవికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నేను కష్టపడి చదివి ర్యాంక్ తెచ్చుకున్నాను, ఆయన మన ఇంటికి వచ్చినందుకే నాకు ర్యాంక్ ఇవ్వలేదు. శ్రీదేవి గారు రెడీ అండి. సార్ మీరా? వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. మీరు ఇక్కడ? ప్రాజెక్ట్ పని మీద వచ్చానండి. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ మాది. చెప్పండి. ఏం లేదు సార్, ఒక జీనియస్ ని మేము ఇంటర్వ్యూ చేస్తే అది రొటీన్, మరో టాప్ జీనియస్ ఆర్కిటెక్ట్ మీరు ఆమెను ఇంటర్వ్యూ చేస్తే అది సార్ వెరైటీ. ఏంటండి తెలివిగా ఇరికించేస్తున్నారు, నా వల్ల కాదు. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్. మనకి చేతకాని విషయాలు వేలు పెట్టకూడదండి. అసలే నా కెమెరా అంటే చాలా భయం. ఈయన ఇంటర్వ్యూ చేస్తేనే నేను ఫ్రీగా సమాధానాలు చెప్పగలను. ఏంటి, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూనా? వద్దండి. భయపడుతున్నారా? భయం అంటే ఈ విషయం నీ నోటితో చెప్పించాలనే. జస్ట్ మినిట్. శ్రీదేవి గారు, మీకు ఐఐఎం లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు మా అభినందనలు. థాంక్స్. మీరు కష్టపడి చదువుకొని. సారీ, చదువుకొని కాదు, చదువుకుని. ఈ ర్యాంక్ మీరు ఎలా సాధించారు? మనకు ఏమంటూ ఉండి దాన్ని సాధించాలనే పట్టుదల ఉంటే దేన్నైనా సాధించగలం. వెరీ గుడ్. చాలా మంది అమ్మాయిలు కష్టపడి చదువుకుని ఏవి సాధించకుండా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతారు. మీరు కూడా? మా పేరెంట్స్ చెప్పినట్టు చేస్తాను. చివరగా చిన్న ప్రశ్న, ఇది కొంచెం పర్సనల్. యూత్ లో ఎక్కువ మంది ప్రేమకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మీరు కూడా? నేను ఇంట్లో వాళ్ళ ప్రేమకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. వాళ్ళ మనసుని గాయపరిచే ఏ పని చేయను. వాళ్ళు ఎవరిని చేసుకోమంటే వాళ్ళే చేసుకుంటాను. మీ ఇంట్లో వాళ్ళు సదా ముసేన్ చేసుకోమంటే? బిన్ లాడెన్ అయినా చేసుకుంటా. అబ్బో, చాలా ధైర్యంగా సమాధానం చెప్పింది. థాంక్స్ బోత్ ఆఫ్ యూ. మీ ఫ్యామిలీ ఫోటో ఒకటి కావాలి, కాస్త అందరు వచ్చి నిల్చోండి. సార్ మీరు కొంచెం దగ్గరికి జరగండి సార్. పడుకుని ఫోటోలు తీసేవాడు నిన్నే చూశానయ్యా. ఏం నువ్వు నిద్రపోతున్నావా? లేక ఎవరాడా? సత్బాబు, నేను సత్బాబు. సత్బాబు, నా మ్యాటర్ ఏం చేసావు సత్బాబు? ఏం మ్యాటర్? అదే మీ బాస్కి నాతో డబ్బులు ఇప్పిస్తానన్నావు కదా, ఆ మ్యాటర్. మధ్యలో నాకేంటయ్యా? నీకేమీ లేకుండా నేను ఎందుకు వస్తానయ్యా? రే ఇదిగో పకోడి. ఏంటి ఆకు పకోడి? ఆకు పకోడి ఏంటిది? కరేపాకు పకోడి. కరేపాకు ఆక్కదేటి? ఎరా ఆకేదైనా ఆకేల బాబు, నా మాట ఏంటి? ఇలాంటి పకోడీలు పడే రకం కాదు మనం. కొంతకాలం పోయి డబ్బు ఏమన్నా చేస్తాం లే. మీ బాస్ దగ్గర నా మ్యాటర్ ఏమన్నా కదిపేవా? మన వాళ్ళే నేను రాత్రి కదిపాం. ఏమన్నాడు?
పడుకునుండగా కదుపుతామంటారా దొబ్బులెట్టాడు. ఊరుకుంటామేంటి, మళ్ళీ పొద్దుటే మొహం కడిగేటప్పుడు కదిపాం. మళ్ళీ దొబ్బులెట్టాడా? లేదు, ఆ నారాయణ నీకు నచ్చితే మనం ఆలోచిందాం అన్నాడు. సో ముందు నువ్వు నాకు నచ్చాలి. నీకు నచ్చాలంటే నేను ఎలా ఉండాలి? తొక్కడ సినిమాలో మహేష్ బాబులా ఉండాలి. ఇప్పుడు ఎలా ఉన్నాను? తొక్కడలా ఉన్నావు. ఎరా అంటే వయసులో ఉన్నప్పుడు బాగా ఉండేవాడు, వయసు అయిపోయింది కదా. మరి బాబు ఇంకో రెండు రోజుల్లో నీకు పాటకు వీళ్ళు అరేంజ్ చేస్తానే. మరి ఇంకా ఎక్కడ ఉన్నావు? వీళ్ళు అరేంజ్ చేయి. అలాగే ఇదిగో చెప్పండి, పకోడీలు తినేసాక గిన్నె నాకు పంపించేయ్. తీసుకున్నదా గిన్నె కోసం? అలాగా మూత ఉంచుకో రండి. కూర్చోబెట్టరా అడ్డబ్బా. ఏమండి ఈసారి వచ్చినప్పుడు కొంచెం పెద్ద గిన్నె పెట్టండి. హలో, ఆయన ఏంరా కొండబాబునే? ఎరా బాగున్నావా? కిడ్నీ వేయించుకున్నావా? ఒక ఆడపిల్ల కిడ్నీ, ఒక మగపిల్లాడి కిడ్నీ వేసారా? అయ్యో పాపం, ఇప్పుడు ఎలా ఉందరా? పగలంతా మొబైల్ లాగా, రాత్రి అల్లెడిస్ లాగా ఉండబోతుంది. ఇంకా నయ్యుండ్రా, మూడో రకం కిడ్నీ వేయలేదు, బరువు పోయేది. అరే నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, అర్జెంట్ గా నేను కలాలరా? లేదురా, నేను చాలా దూరంలో ఉన్నాను, రాఘవాపురంలో. నువ్వు రాలేవు అయినా నిన్ను అర్జెంట్ గా చూడాలరా. ఓ పంచే హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కి. మన వ్యక్తి నువ్వు కనబడతావా? ఒరేయ్ హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కి వైజాగ్ లో దిగు. అయ్యి పాప, ఇప్పుడు ఫ్లైట్ లేకుండా ఎలాగరా? ఒరేయ్ పంజేరా, నువ్వు హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్ గా బొంబాయి వెళ్ళిపో. బొంబాయిలో ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్ గా కలకత్తా వెళ్ళిపో. కలకత్తాలో ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్ గా వైజాగ్ లో దిగిపో. అక్కడ నుంచి కారు కట్టించుకుని రాఘవాపురం వచ్చాయి. ఒరేయ్ ఎండలు బాగా ఉన్న ఏసీ కార్ అయితే బెటర్. అలాగే నేను వచ్చేస్తానంట, దీని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అయ్యి బాబాయ్. ఒరేయ్ సత్యబాబు, ఫ్లైట్ లో రావడం చాలా ఖర్చు కదా, నీ ఫ్రెండ్ వస్తాడంటావా? రాకూడదనే ఇలా చెప్పాం. ఒకవేళ వస్తే అందరు నీలా ఉంటారనుకుంటాంట బాబాయ్. కావాలని చేసేవరా చెప్తా నీ పని అయిపోయి. ఎవరా పగలు కొట్టింది? బంతి. ఏ వైదేహి, ఇట్రా. ఏంటక్కా? ఏంటది? ఎయిర్క్రాఫ్ట్ బొమ్మ. స్కూల్లో బొమ్మల పోటీ ఉంది, అందుకే అంకుల్ నా కోసం తయారు చేసి ఇచ్చారు తెలుసా? ఏది? పారేసిన గుడ్లతోనా? ఇవేం పారేసిన గుడ్లు కాదు, మన ఫ్యామిలీ బొమ్మ. ఓహో, ఇందులో నేను ఇక్కడ ఉన్నానే. చెప్తా, ఇదేమో నువ్వు, ఇదేమో తాతయ్య బొమ్మ, ఇదేమో నానమ్మ, ఇదేమో నాన్న, ఇదమ్మ. ఈ బొమ్మ ఎవరు చెప్పుకో చూద్దాం. గంగరాజ్ మావయ్య. చింతిరి జుత్తుతో అన్ని బొమ్మ గంగరాజ్ మావయ్యది. మరి ఇతను? వివేక్ అంకుల్. అతను మన ఫ్యామిలీ మెంబర్ ఎలా అవుతాడే? మన ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి. మన ఇంట్లో ఉంటే మాత్రం మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతాడా? మన ఇంట్లో పిల్లలు బల్లులు కూడా ఉన్నాయి, అంత మాత్రాన అవన్నీ మన ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతాయా? ఇదిగో నన్నేమన్నాను గాని వివేక్ అంకుల్ ని మాత్రం ఏమనుకు. అతను అంటే నీకేంటే? ఈ మధ్య అంకులు పెంకులు అంటూ తెగ తిరుగుతున్నావు. నేను ఆయన్ని లవ్ చేస్తున్నాను. ఆహా, ఆయన ఎందుకు లవ్ చేస్తున్నావు? పక్కనున్నాడు నల్లగా ఉంటాడు కదా, అందుకని. కావాలంటే నువ్వు చేసుకో. నిన్ను కిందకొచ్చి నీ సంగతి చెప్తాను. నీ సంగతి ఏంటి బాబు? మా ఫ్యామిలీ మెంబర్ అయిపోదాం అనుకున్నావా? చెప్తా. కింద నేను బ్యాటింగ్ చేస్తాం వల్ల పాపం పైన వీళ్ళందరూ ఫీలింగ్ చేయాల్సి వచ్చినట్టు ఉంది. ఎంత లోపల గుచ్చుకుపోయిందో, ఏ విధ పగలగొట్టాడో కానీ వాడి చేతులు పడిపోను. అబ్బా ఏవే, అసలే నీ కళ్ళు కనపడతావు, నువ్వు కష్టపడతావు అబ్బాయి దగ్గరికి కష్టపెడతా. మీ కళ్ళ జోడేగా పెట్టుకున్నాను. నా కళ్ళ జోడు పెట్టుకున్నావు కనుక నీ కళ్ళు కనపడవు అంటున్నాను. అయినా 60 ఏళ్ల ముసలి నీ కళ్ళ కనపడతాయి. 60 అని ఎవరు చెప్పారు? 55గా మా అమ్మే 55 ఏళ్ళ. నేను చెప్తాను, నాకు 26 ఏళ్ళది. సిగ్గులబద్ధి, సిగ్గులబద్ధి. ఇగో ఊరుకో, ఇగో అమ్మాయి శ్రీదేవి. ఏంటి అత్తయ్య? రమ్మ, పాప అబ్బాయి కాళ్ళలో గాజు పెట్టి కూర్చుపోయిందమ్మా. మీ నాన్నమ్మకి కళ్ళు కనపడక ఊహే బెత్తాలు పడికేస్తుంది. నువ్వు కూర్చొని కాస్త జాగ్రత్తగా తీసేయమ్మా. నేనా? నువ్వేనమ్మా, నిదానంగా తీసేయమ్మా. ఏ పని తిన్నగా చేయని వారు కదా. చేసేద్దాను కానీ ఊరుకో. ఇదిగో అమ్మమ్మమ్మ, జాగ్రత్తగా నిదానంగా తీయమ్మా. పట్టుకోండి, అంతే కళ్ళ చూడవలే. కిందికి రెండు మీ పని చెప్తాను. కిందకి నేను ఎందుకు వీడు దొడ్డాన్ని పడిపోను.
క్షమించండి, కళ్ళు వదిలేసి. అబ్బా అంకుల్, బాధగా ఉంటే కళ్ళు మూసుకొని దేవుడిని తలుచుకోండి. దేనికి? నొప్పి తగ్గిపోతుంది. దేవుడు కనిపించాడా? కాదు, దేవత కనిపిస్తోంది. ఏమిటయ్యా, బ్యాంక్ వాళ్ళందరూ కట్టకట్టుకుని వచ్చారు, ఎవరికి కూర్చోడు. ఏమే బ్యాంక్ ఆఫీసర్లు వచ్చారు కానీ మంచి కాఫీ పంపించు. అదే వద్దండి. అయితే ఇంకా ఏకంగా ఫోన్ చేసి వెళ్తారు కానీ. సరే, ఇంతకీ ఎప్పటి కలుసుకోవాలని మా ఊరు వచ్చారు? రాఘవయ్య గారు, ఇవ్వటమే కానీ తీసుకోవటం తెలియని మీ దగ్గరకు ఇలా రావాల్సి వచ్చినందుకు మాకు చాలా బాధగా ఉందండి. ఏమైంది? మీరు 5 సంవత్సరాల క్రితం కోటేశ్వరరావుకి ష్యూరిటీగా ఉండి 4 లక్షలు లోన్ ఇప్పించారు, గుర్తుందా? అవును. ఆయన ఇంతవరకు 1 నయా పైసా కట్టలేదు, అది వడ్డీతో సహా 10 లక్షలైంది. మరి ఆ అమౌంట్ రికవరీ చేయమని మా పై బ్రాంచ్ నుంచి మాకు ఆర్డర్స్ వచ్చాయి. ఆ కోటేశ్వరరావు ఫరారీలో ఉన్నాడు, ఆయనకి ష్యూరిటీ మీరే కాబట్టి యాక్షన్ మీమీ తీసుకోమన్నారు. ఇప్పుడు మీరు అమౌంట్ కట్టాలి, లేకపోతే ఇల్లు జప్తి చేయాల్సి వస్తుంది. మీ గురించి మాకు బాగా తెలుసు, అందుకనే 15 రోజులు గడువు తీసుకున్నాం. ఈలోపు మీరు డబ్బు కట్టేస్తే సరిపోతుంది. మా డ్యూటీ మేము చేయక తప్పడం లేదండి, మమ్మల్ని క్షమించండి. వస్తామండి. నమస్తే. ఏమిటండి ఇదంతా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా చేయడానికి ఏముంది? అర్థమైన వాడికి సాయం చేయొద్దు మొర్రో అని మొత్తుకున్నాను, విన్నారా? దాహానికి సలేందరం లాగా సాయానికి మన కొమ్మ కేంద్రం అయిపోయింది. ఇప్పుడు చూడండి, కొమ్మ మీదకి వచ్చింది. ఎవడైనా అడగడమే పాపం, నేను ఉన్నాను మొర్రో అని అడ్డుపడిపోతారు. ఇప్పటికైనా బుద్ధి రావాలి. ఓరు ముయ్యరా సన్న సదవా, ఆయన్ని తప్పు పట్టేంత మొగాడు అయిపోయావరా నువ్వు? ఎవడన్నా ఆపదలు ఉంటే చాలు, ప్రతి ఎదవా రాయేసేయడమే. అంత పెద్ద ఉపన్యాసం ఇచ్చావు, నువ్వు తీరుస్తావు అప్పు? చూడు, సహాయం కావాలంటే తీసుకో, సలహాలు మాత్రం ఇవ్వకు. నాన్న, వాడి మాటలు పట్టించుకోకు, నువ్వు ఆందోళన పడకు, ఏం చేయాలో ఆలోచిద్దాం. తాతయ్య గారు. ఏమిటి బాబు ఇది? ఈ 10 లక్షల చెక్ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేయండి. వద్దు బాబు, వద్దు, ఇది మా కుటుంబ సమస్య, నీకెందుకు బాబు? అంటే నన్ను పరాయి వాళ్ళ చూస్తున్నారా? లేదు బాబు, ఒకే కొండలో వండిన అన్నం మనం అందరం కలిసి తింటున్నాం, అలాగే కష్టాన్ని సుఖాన్ని అందరం కలిసి పంచుకుందాం. తీసుకోండి, తీసుకోండి తాతయ్య గారు. ఏం పర్వాలేదు, నేను పరాయి కాదు కదా. బాబు వివేక్, నా చేతి అన్నం తిన్నానన్న కృతజ్ఞతతో నువ్వు చేస్తున్న ఈ సహాయానికి చాలా సంతోషం. ఈ ముసలిది మూర్ఖంగా మాట్లాడుతోంది అనుకోకపోతే నిన్ను మాట్లాడగనా? ఏంటి బామ్మగారు? మనం రోజూ ఓ మొక్కకు నీళ్లు పోస్తున్నాం అనుకో, అది బ్రతకాలని నీళ్లు పోస్తామా, కాయలు ఇవ్వాలని నీళ్లు పోస్తామా? బతికి కాయలు ఇవ్వాలని నీళ్లు పోస్తాం. దాన్ని బ్రతికించుకోవడంలో ఉన్న తృప్తి కాయలు తింటంలో ఉంటుందా? నేను నీకు అన్నం పెట్టింది, నీ కడుపు నింపానన్న తృప్తి కోసం. ఆ తృప్తిని డబ్బుతో కొనుక్కోవద్దు బాబు. దయచేసి ఈ చెక్ తీసుకో. రై సత్యబాబు, నేను తీసిన ఫోటోలు రెడీ అయ్యా? రాలేదు, మళ్ళీ తీయాలి. ఏ రీలేడతాం, మర్చిపోయాను. పోనీ మన తీసిన రెడీ అయ్యా? అద్భుతంగా వచ్చినాయి. నేను ఆఫీస్లో ఎప్పుడు నిద్రపోయాను రా? నువ్వు నిద్రపోలేదు, నేనే నిద్రపోయినట్టు తీసా. ఈ విషయం బాస్తో చెప్తానండు. ఒక్క నిమిషం, ఇది కూడా చెప్పవా? ఈ అమ్మాయి ఎవర్రా, నేను బయట లాగినట్టు తీసావు? నాకు మాత్రం తెలిసేంటి, నేను తీయలేదా? ఇలాంటి చీప్ ట్రిక్లే నా దగ్గర పనిచేయం, అందుకే ట్రిక్ ఫోటోగ్రఫీ మొదలెట్టాం. చంద్రం గారు, మళ్ళీ వచ్చి నీ సంగతి చెప్తాను. ఎలా? ఏమిటి సార్ పిలిచారు? పాపం కష్టాల్లో ఉన్నారు కదా, హెల్ప్ చేద్దాం అనుకుంటే వాళ్ళు వద్దంటారేంటండి? పరువు మర్యాదల కోసం వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతారు, కానీ ఒకరిని సహాయం అందటానికి ఇష్టపడరు. వాళ్ళ మంచితనానికి నిజాయితీకి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఈ ఊళ్ళో వాళ్ళకంటే డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వీళ్ళకున్న గౌరవ మర్యాదలు వాళ్ళకి లేవు. ఎప్పుడు ఒకరికి సహాయం చేయాలనుకునే వాళ్ళు మరొకరి సహాయాన్ని ఆశించరు కదండి. Thank you.
పత్రాలు వద్దు బాబాయ్. పర్వాలేదు తీసుకో తీసుకో బాబాయ్. ఊళ్ళో వాళ్ళకి అప్పిచ్చిన పత్రాలన్నీ మీ ఇంట్లో దాచుకునే నేను. మీ ఇంటి పత్రాలు మా ఇంట్లో ఎక్కడ దాచుకోవాలో తెలియట్లేదు. ఏమిటండి మన పరువు ఎక్కడికి పోతే ఇదిగో అప్పు తీర్చడానికి డబ్బు తీసుకొచ్చారు. ఎక్కడదండి ఇంత డబ్బు? అదే ఓ సరే మొహం నీ బొగ్గుడేం పరపతక్కువడే కదే ఏవే మనవాడు కదా కదా ఎవరెవరే. ఇంకా ఎందుకంటే మాయ మాటలు చెప్పి ముసలిదాన్ని మోసం చేస్తారు. నువ్వు ఉండు ఇదిగో అత్త ఈ ఇంటికి మనకి రుణం తీరిపోయింది. నువ్వు నోరు పూసుకోరా. నేనేమన్నా అబద్ధం చెప్పానా? ఇల్లు అమ్మేశారు కదా. జానకి నాకు బాధగానే ఉంది కానీ వేరే దారి లేదు. ఇల్లు చంద్రం గారు సార్ మన కొత్త మోడల్ హౌస్ స్ట్రక్చర్ ఆస్ట్రేలియాకి పంపించారా? పంపించాను సార్, ఇంకో 2 గంటల్లో ఫ్యాక్స్ వస్తుంది. అందులో మన స్ట్రక్చర్ ఐడియా సూపర్ గా ఉందన్న వార్త వస్తుంది. ఇంట్లో ఎవరు కనపట్టలేదేంటి? లైట్లన్నీ వేస్తున్నాయి. ఒరే రాము. చంద్రం గారు ఈ డబ్బేంటి ఇక్కడ? తలుపులన్నీ బార్లా తెరిచి ఉన్నాయి, ఇంట్లో ఎవరు లేరు. సరే ఈ జాగ్రత్త దాయండి. బాబుగారు జానకమ్మ గారికి గుండెపోటు వచ్చిందండి. ఇప్పుడు ఎలా ఉంది? లైట్ స్ట్రోక్ అని అంటండి. పర్లేదని డాక్టర్ గారు చెప్పారండి. నేను అక్కడి నుంచే వస్తున్నానండి. మిమ్మల్ని కంగారు పడద్దని చెప్పమన్నారండి. సరే నువ్వు వెళ్ళు. అలాగేనండి. తీసి జాగ్రత్త చేయండి. అమ్మా రామ్ జాగ్రత్త. బామ్మగారు ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది బాబు. ఏం బాగుంటాం అమ్మహం. డాక్టర్ గారు ఇంకో వారం రోజులు ఉంటామన్నాడు. అమ్మ బాబు నాకు తగ్గిపోయింది, ఇంటికి తీసుకెళ్ళండి. ఒంటి కాలు మీద నిలబడింది. రెస్ట్ తీసుకోండి. తాతయ్య గారు ఏంటండి అలా చేశారు? ఏమిటయ్యది? ఓహో ఈ విషయం నీకు తెలియపరచలేదనే. అది కాదండి, అంత డబ్బునలో నట్టింట్లో వదిలేసి వెళ్ళిపోతారా? పైగా తలుపులన్నీ బార్లో తెరిచున్నాయి. సమయానికి మేము వచ్చాం కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేది? నిజమే పాపం, ఈ ముసలి దగ్గర నొప్పితో విలవల్లాడిపోతుంటే అందరం దాన్ని బతికించుకోవాలని ఆరాటపడ్డామే తప్ప ఆ డబ్బు దాచుకోవాలనే ఆలోచనే రాలేదు బాబు. అది మా ఇంటి మహాలక్ష్మి బాబు. డబ్బు పోతే సంపాదించుకోగలం కానీ మనిషి పోతే సంపాదించుకోగలం. అయినా ఆప్యాయతల విలువ తెలుసుకుంటే డబ్బు విలువ చాలా తేలిగ్గా కనపడతాయి. వివేక్ అన్నం తినకుండా ఏం ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదండి. ఏంట్రా డల్గా ఉన్నావు? బాస్ డల్గా ఉండేటప్పటికి నాకు అసలు ఏం చెయ్యాలనిపించట్లేదు. అంటే ఈ పూట భోజనం చేయవు అనమాట. ఎందుకు భోజనం చేయడు? వాళ్ళ మామ పోతే ఏడవకుండా వెళ్ళి బిర్యానీ తినొచ్చాడు. ఏడవాలంటే శక్తి కావాలి కదా. ఏమిటారా మీరెందుకు వచ్చారు అత్తయ్య? బాగుండమ్మా కూర్చోండి. రెస్ట్ తీసుకోవచ్చు కదండి. పర్లేదయ్యా. ఆ తిండి ఏంటి? ఉత్తపప్పుతోనా? అయ్యో అమ్మా కూర్చో. నెయ్యి వేసుకో తిను. జాగ్రత్త. కళ్ళల్లో నీళ్ళంటయ్యా, కారం ఎక్కువైందా? మమకారం రుచి ఏంటో తెలిసింది. అదేంటయ్యా? కడుపు నిండిపోయింది బామ్మ. అరే సత్యబాబు, సత్యబాబు ఏంటో గుర్తున్నావు? ఇన్నాళ్ళ కష్టపడటం చూస్తున్నాను నేను. ఆపరాని జోకులు మన భాషలో అయిపోయారా? అదేంటి పొద్దున్న మీ ఇద్దరు కలిసి సైట్కి వెళ్ళారనుకుంటున్నాను నేను. అక్కడ లేరురా, అందుకనే ఇక్కడికి వచ్చాను. ఏమిటి కంగారు పడుతున్నారు బాబాయ్?
మా బాస్ ఏమైనా చెప్పలేదా నీకు? ఏం చెప్పలేదే. మరి ఏమైపోయినట్టు? ఎక్కడికైనా వెళ్ళారా అనుకుంటే కార్ ఇక్కడే ఉంది. ఎందుకురా టెన్షన్? సెల్కు ఫోన్ చేయి. ఆయన సెల్ నా దగ్గర ఉందిరా. అదేంటి, ఫోన్ కూడా మర్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? నేను తప్పు చేశాను నాయనమ్మా. నన్ను నువ్వు చూడాలని ఆశపడితే నేను టైం లేదనేవాడిని, కానీ నాకు ఇప్పుడు టైం ఉంది. నువ్వు లేవు, నన్ను క్షమించు నాయనమ్మా, క్షమించు. నాయనమ్మ నన్ను క్షమిస్తుందంటావా డాడీ? క్షమించకపోతే నా అన్నం ఎందుకు అవుతుందిరా? చూస్తూ ఉండు, నా అన్నమే మీ కడుపున పుడుతుంది. అబ్బా, ఇన్ని పేర్లు ఉన్నాయంటే? నీ పక్కన పడుకుంటున్నానుగా. మొద్దు. అబ్బా ఏంటా దువ్వుడు, పళ్ళు రాయలిపోతాయి. ఎవరివే? దువ్వినవి. వైదేహి, నీకోసం గిఫ్ట్ తెచ్చాను చూడు. నాకొద్దు, నాతో చెప్పకుండా వెళ్ళిపోయావుగా. నేను నీ జెట్ పచ్చి. తాతగారు, అంకుల్, తాతయ్య గారు అంటే సీరియస్గా ఉన్నారు. అనసగా కొట్టాలన్న ఒక కత్తి అది పదండి. ఏమైంది వీళ్ళందరికీ? వచ్చావా బాబు, ఎక్కడికి వెళ్ళావు? అందరిలాగే మీరు కూడా నాతో మాట్లాడాలనుకున్నాను. చెప్పా పెట్టకుండా వెళ్తే కోపం రాదా? మరి నాయనమ్మ గుర్తొచ్చి తీసుకురాకపోయావా? నాలుగు రోజులు ఉండి వెళ్ళేవారు. ఆవిడ చనిపోయి చానాళ్ళయింది. ఆవిడికి నేనంటే చాలా ఇష్టం. అది అర్థం చేసుకోకుండా నేను చాలా కఠినంగా ప్రవర్తించేవాడిని. ఈ ఇంటికి వచ్చే వరకు నాకు అనుబంధాల విలువేంటో తెలియలేదు. తెలుసుకునేసరికి నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే నాయనమ్మ లేకుండా పోయింది. చిన్నపిల్లాళ్ళ కన్నీళ్ళేమిటి, నన్నే మీ నానమ్మ అనుకో. ఏవయ్యా మనవడు, ఇక్కడ మేము నీకు ఇంతమంది ఆత్తులు ఉండగా ఎందుకయ్యా బాధపడతా? అంకుల్, నవ్వడానికి మీరు ఏం తీసుకుంటారు? 5 నిమిషాలు టైం తీసుకుంటారు. గుడ్, గ్రేట్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. నువ్వు ఆర్కిటెక్ట్వే అనుకున్నాను, మంచి ఆర్టిస్ట్ కూడా, చాలా బాగా నటించావు. అనుబంధాలు, పవిత్ర బంధాలు అని నీకు తెలియని వాటి గురించి స్పీచ్ ఇచ్చి మా వాళ్ళని భలే ట్రాప్ చేశావు. నువ్వు హైదరాబాద్ వెళ్ళింది మీ నాయనమ్మ గురించి కాదు, నీ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ గురించి. ఏంటి, నాకెలా తెలిసిందనుకుంటున్నావా? ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చాయని, 1st పేమెంట్ 5 కోట్లు రిలీజ్ చేస్తున్నావని నీకు వచ్చిన ఫ్యాక్ట్స్. డబ్బు కోసం సిటీకి వెళ్ళి నాయనమ్మ జ్ఞాపకం వచ్చి వెళ్ళానని మా వాళ్ళని నమ్మించాం. నువ్వు అనుకున్నది సాధించడం కోసం చనిపోయిన మీ నాయనమ్మను కూడా ఉపయోగించుకున్నావంటే చిచి. చూడు, చీప్ ట్రిక్స్తో మా వాళ్ళని మచ్చుకు చేసుకుని నన్ను గెలుచుకోవాలనుకుంటున్నావేమో, అది జరగని పని. అలాంటి ఆలోచనలు మానుకొని మర్యాదగా వచ్చిన పని చూసుకొని వెళ్తే మంచిది. హ్యాపీ బర్త్డే అంకుల్. థాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. అవును, ఈరోజు నా బర్త్డే అని మీకు ఎలా తెలుసు? ఆ లేకపోతే తమరికే తెలుస్తుంది. ఆ ముందు నూనె రాసుకుని. ఇదిగో నూనె. నూనె యా. తర్వాత కుంకుడుకాయ పులుసుతో. కుంకుడుకాయ పులుసా? తలార స్నానం చేయాలి రా. తలకి యా కుంకుడుకాయ పులుసుతో. దా 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 దా. ఇప్పుడు ఎలా తప్పించుకెళ్తావు బాబు? ఏమయ్యా సత్య బాబు, మీ వాడు స్నానం అంటేనే అట్ట పరిగెత్తున్నాడు? మీలాగే రోజు స్నానం చేసి అలవాట్లేదా ఏంటి? నార్మల్. పరిగెత్తావా? పరిగెత్తావు. ఆగండి. నువ్వు రిటైల్? ఓకే, మీరు రిటైల్ అండి. అలాగే నువ్వు రిటైల్? నేను ఇద్దరు రిటైల్. మనం వాటి నుంచి వచ్చావా? ఇప్పుడు బ్రహ్మ ఆయన పనిచేస్తుంది. నువ్వు రా. దొరికేసావు. ఏమన్నా పట్టేసుకోండి, వచ్చేయండి. రై, నేను ఈ బాసుని తప్పు. ఆయన ఆఫీసులో ఇక్కడ కుదరవు. అయినా ఈ రోజు చిన్నపిల్లడు ఎక్కువ మాట్లాడకూడదు.
ఏంట్రా పరిగెడుతున్నావా? ఈవేళ వివేక్ బాబు పుట్టినరోజు, కుంకుడు కాలితో తలంటుకోమంటే పారిపోయాడు. మరి స్లో మోషన్ లో పరిగెడుతున్నాడు, స్పీడ్ గా పరిగెడతావు. నువ్వు పట్టిన క్యాచ్ కి బెస్ట్ ఫీల్ రావడం ఎవరు? పద నీళ్ళు చల్లారిపోతున్నాయి, పదండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఇదిగో. హలో హలో డాడీ. థ్యాంక్ యూ డాడీ. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ పుట్టినరోజు నేను లైఫ్లో మర్చిపోలేను. మీరు కూడా ఉంటే చాలా బాగుండేది. నిజంగా? అవును డాడీ. నీ మాట ఎలా కాదంటాను, ఓసారి వెనక్కి తిరిగి చూడు. డాడీ డాడీ మీరు ఎప్పుడు వచ్చారు? ఉదయమే వచ్చాను రా. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ డాడీ. వీళ్ళు అందరూ పరిచయం అయ్యారు. ఓకే ఓకే ఓకే. నేను ఇప్పుడు మీ అందరి ఆనందంలో పాలు పంచుకున్నాను. రేపు నా కూతురు పెళ్లి, మీరందరూ వచ్చి ఆ ఆనందంలో పాలు పంచుకోవాలి. ఏది కర్ర? ఏది కర్ర? ఏమిటండి, ఎందుకు ఎవరిని కొట్టడానికి? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నెత్తి మీద పెట్టుకోవడానికి కర్ర కాని కర్ర జీలకర్ర. ఓహో, అది కూడా తెలియదు. ఈ పెళ్లి ఏర్పాట్లో ఉన్నాను, దయచేసి మధ్య మధ్యలో వచ్చి పొడుపు కథలు విసరగండి నా ప్రాణం తీయడానికి. నమస్కారం. నమస్కారం. రండి రండి. ఎన్ని పనులు ఉన్నా ఖాళీ చేసుకున్న కూతురు పెళ్లికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రండి పదండి. కొన్ని అనివార్య కారణాల వల్ల గిఫ్ట్ తేలేపోయాను, ఈసారి వచ్చాడు తెస్తానే. అంటే నీ గిఫ్ట్ కోసం నా కూతురికి నేను మళ్ళీ పెళ్లి చేయాలా? వెళ్ళరా బాబు. చెప్పింది మీరు వచ్చి ఇంతకు ముందు వచ్చింది. కూల్ డ్రింక్ తీసుకో తాతయ్య. అక్కర్లేదమ్మా, వీరికి తీసుకున్నాక. థ్యాంక్ యూ. బాస్ బాస్, ఫ్యాక్స్ పంపించమని ఫోన్ చేశారు, పంపించేయమంటారా? ఎప్పటి వరకు టైం ఉంది? రేపటిదాకా ఉంది. రేపటి వరకు టైం ఉంది కదా, ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేశారు? అది కాదండి. వెళ్ళండి. వడ్డీ 50,000. హలో, నువ్వు లెక్క ఏదో ఇస్తానో కదా, అది ఇచ్చేస్తా నీ గురించి మా బాస్తో మాట్లాడతాను. అదేనయ్యా, నీ ద్వారా కాదు కానీ సత్యబాబు గారు అని చెత్త ఫోటోగ్రాఫర్ ఒకడు ఉన్నాడు, అది స్టిల్స్ ఎక్కువ ఫోటోలు తక్కువ, ఆడి ద్వారా ఇద్దామని ట్రై చేస్తున్నాను. నా గురించి మ్యాటర్ మొత్తం తెలిసిపోయిందా? మొత్తం. ఎవడ చెప్పాడు? నాతో పెట్టుకో, నెగిటివ్ కాల్ చేస్తాను. ఎవరు చూడలేదు, ఇక్కడ పోసేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ప్యాంట్ ఊడిపోయింది. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. ఓ పొడుపు కదా వేస్తాను, చెప్పండి. వేయండి. వాడెవడో వాడికి తెలియదు, వాడెవడో వాడికి తెలియదని కూడా వాడికి తెలియదు. ఎవడో వాడు నువ్వే. నమస్కారం సార్. ఎవరండి మీరు? పెళ్ళికొడుకు ఏమవుతారు? నేను పెళ్ళికొడుకి ఏమి అవనండి. పెళ్ళికొడుకి ఏమి అవ్వకుండా ఎలా వచ్చారండి పెళ్లికి? గౌతమ ఎక్స్ప్రెస్ లో వచ్చాను సార్. అది కాదండి, చుట్టారికం లేకుండా పెళ్లికి ఎలా వచ్చారని అడుగుతున్నాను. నేను మీకు ఏమవుతాను సార్? మీరేమో. నేను మీకు ఏమవుతానో తెలియకుండా మీరు నాతో ఎలా మాట్లాడుతున్నారు సార్? మీరు ఎవరో తెలుసుకుందామని మాట్లాడుతున్నాను. నేను కూడా ఈ పెళ్లి ఎవరో తెలుసుకుందామని వచ్చాను సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మిమ్మల్ని ఎక్కడో చూశానండి. ఎక్కడ చూసారు చెప్పుకోండి. అదే గుర్తు రావట్లేదండి. మరే గుర్తు తెచ్చుకో చెప్పండి, నేను ఎక్కడే తిరుగుతుంటా. ఎవరిని అడిగినా చెప్పడు బాబు. ఇంతకీ తమరెవరు? నేను ఎవరో నీకు తెలీదా? తెలియకే కదా అడుగుతున్నా. ఎవరు నువ్వు? చెప్పాలా? చెప్పాలి. డెఫినెట్ గా చెప్పాలా? చాలా ఇంపార్టెంట్ గా చెప్పాలి. నీకు కూడా చెప్పాలా? ఎందుకు ఏడుస్తున్నావు? నేనెవరో తెలియక ఇన్నాళ్ళు కళ్యాణ మండపాల్లో గుళ్ళల్లో హోటల్లో తిరగలేక చచ్చాను సార్. నేనెవరో నాకు తెలియదు సార్. ఎడకు 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 ఎడకు. నువ్వెవరో నాకు తెలుసు.
తెలుసా? అవును, నేను చెప్తాను. చెప్పండి సార్. నువ్వెవరో తెలుసా? ఎవరు? నువ్వు నారా చంద్రబాబు నాయుడు కాదు, ఎల్కే అద్వానీ కాదు, వాజ్పేయి కాదు. మరి ఎవరు సార్? వీళ్ళందరూ కాకుండా సెపరేట్ గా ఒకడు ఉంటాడు. ఎవడాడు? వాడే నువ్వు. నేను వీళ్ళందరూ కాకుండా ఎవడో ఒకడు ఉంటాడు, వాడిని నేనన్నమాట. ఇప్పుడు తెలిసింది నేను ఎవరినో. ఎక్కడో దెబ్బతిన్నాడు వీడు. సెట్ అవడం కష్టం. ఈ పెళ్లి ఏర్పాట్లు నాకు నచ్చాయి. నాకు నచ్చాడు అడి. ఈ ఊరు నాకు నచ్చింది. నాకు కూడా. శ్రీదేవి వాళ్ళ ఫ్యామిలీ నాకు బాగా నచ్చారు. నాకు బాగా నచ్చారు. శ్రీదేవి చాలా బాగా నచ్చింది. నాకు కూడా బాగా నచ్చింది. అజ్జి బాబోయ్, ఈ జిడ్డుగాడు ఎక్కడికి వచ్చాడంటే? ఎక్కడ ఉంటాడు ఎక్కడ? ఏంటే మొత్తం మూటకు వచ్చావు, ఎన్నాళ్ళు ఉంటావేంటి? కాదా, కోర్టు కేసులో నువ్వు గెలిచావు, 15 లక్షలు వచ్చింది నీకు. 15 లక్షలు? ఇదిగా నేను ఇప్పుడు లక్షాధికారిని. మా ఓడు మూటలో 1 లక్షలు వచ్చాడు. ఈ చిన్నప్పటి నుంచి బాగా సిన్సియర్లే. సరేగా నూరి, కోర్టు ఖర్చులు 3 లక్షలు కామన్, లాయర్కు 3 లక్షలు ఇది కామనే, సాస్ సంతకాలు 1 లక్ష ఇది కూడా కామనే, మొత్తం 7 లక్షలు సఫా. పోనయ్య, మిగతా 8 లక్షలు ఉన్నాయి కదా. ఎక్కడ? అది కాదురా, హైదరాబాద్ వచ్చి నీ ఆఫీస్ అడ్రస్ కోసం ఫోన్ చేశాను కదా. నువ్వు అడ్రస్ చెప్పావు కదా, అయినా కొనుక్కోలేకపోయినరా. అయ్యో, ఇప్పుడు హైదరాబాద్ లో పచ్చ పార్క్ హోటల్ ఉంది కదా, గ్రీన్ పార్క్ రా, దాంట్లో 5 రోజులు ఉన్నానరా. ఆ చెరువులో హోటల్ కట్టాడు కదా ఒకటి, తాజ్ పంజారా, దాంట్లో 5 రోజులు ఉన్నానరా. భోజనం ఖర్చులకు గాను 2.5 లక్షలు సఫా అయిందిరా. పోన్లేరా. అయితో రే, నాకు ఆటో యాక్సిడెంట్ అయ్యి 2 ఇడ్లీలు పగిలిపోయాయి కదరా. ఇడ్లీలు కదరా, కిడ్నీలు. అదే అయిపోతే నువ్వేం చెప్పా? వేయించుకోమన్నావు కదా, అపోలో హాస్పిటల్కి వెళ్ళి వేయించుకున్నాను రా. ఇడ్లీ ఒక కంటికి 2 లక్షలు చొప్పున 4 లక్షలు సఫా అయిందిరా. ఎంత ఉంటే అంతరా, కనీసం 1 లక్ష రూపాయలైనవరా, 1 లక్ష ఉన్నా సరే అందరూ మన లక్షాధికారి అంటారా. ఇదిగో మధ్యలో డిస్పెండ్ చేయమక్రా. ఇదిగో రే, నేను అర్జెంట్ గా నీ దగ్గర రావంటారు. నాకేం చెప్పా? నేను చెప్తా, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీ నుంచి బాంబే వెళ్ళి, బాంబే నుంచి మద్రాస్ వచ్చి, మద్రాస్ నుంచి కలకత్తా వెళ్ళి, కలకత్తా నుంచి వైజాగ్ ఫ్లైట్స్ లో రమ్మన్నాడు కదా. రమ్మన్నాడు కదండి. వచ్చావు కదా. వచ్చానండి. మొత్తం సఫా అయిపోయిందా? ఎవరైనా లెక్కలు ఈకనుకుంటా లేదండి, ఇంకా 5000 మిగిలింది. ఎరా వైజాగ్ నుంచి నన్ను ఇక్కడికి ఎలా రమ్మన్నా? ఎలా రమ్మన్నాడు? ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఏసీ కార్ తీసుకుని రమ్మన్నాడు. వేసుకొచ్చావు కదా. వేసుకొచ్చాను కదండి. ఇంకా దీని వాడుగా 4.5 వేలు పోను. ఇదిగో 500 రూపాయలు మిగిలిందిరా. అంటే నేను చాలా సిన్సియర్ అండి. ఒరే, హైదరాబాద్ లోని ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అట. ఇగో ఈ బిల్లులన్నీ ఇచ్చేసామనుకో 150 రూపాయలు రిబేట్ వస్తుందట. జాగ్రత్తగా అడిగి తీసుకో, నీకు అసలే మొహటం ఎక్కువ. ఏమండి గురుగారు, ఈ నా ఫ్రెండ్ అండి, జన్మ జన్మల ఫ్రెండ్ అండి. నా ఒంట్లోని పాటలన్నీ ఈ దయతోటి కొత్త కొత్త వేయించుకున్నాను. వస్తాను రే, బాయ్రా. మర్చిపోయాను రే, మళ్ళీ అమలాపురం వెళ్ళాలి కదరా, ఖర్చులకు డబ్బులు ఇవ్వరా, ఈ 500 ఉంచుకుంటానే. వస్తాను రా, బాయ్ గురుగారు. అంత పెద్ద అయినా మన సంబంధం చేసుకుంటాము అన్నాడంటే మన శ్రీదేవి చాలా అదృష్టవంతురాలు రా. ఆయన శ్రీదేవిని మా అబ్బాయికి ఇస్తారని అడిగితే నమ్మలేకపోయాను. అదృష్టం వచ్చి తలుపు తట్టడం అంటే అదే. నా మనవరాలు ఆ ఇంటి కోడలుగా వెళ్తుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మన శ్రీదేవిని చేసుకుంటానని అబ్బాయే వాళ్ళ నాన్నగారి చేత అడిగించుంటాడు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నా లైఫ్లో ఇంతకంటే సంతోషం ఇంకోటి ఉండదు. ఇవాళ నాకు ఎంత సంతోషంగా ఉందంటే, ఏమైంది డాడీ? శ్రీదేవికి పెళ్ళినిచ్చేవింది నీతో కదరా, వేరే అబ్బాయితో.
శ్రీదేవి. ఏంటమ్మా? పైన బట్టలు ఆరేశాను, వర్షం పడేలా ఉంది, వెళ్ళి తెచ్చేయమ్మా. సరే వెళ్ళు. నువ్వు శ్రీదేవిని ప్రేమించావని తెలుసుకున్నాను. 300 కోట్ల ప్రాజెక్ట్ కన్నా విలువైన శ్రీదేవిని సంపాదించుకున్నావని ఆనందించాను. కానీ నా ఆనందం 5 నిమిషాలు కూడా నిలవలేదురా. శ్రీదేవిని చేసుకునే అదృష్టం నాకు లేదు డాడీ. అవును డాడీ, వాళ్ళందరూ అబ్బాయి మంచితనం గురించి, గుణం గురించి మాట్లాడుకునేరే తప్ప డబ్బు గురించి మాట్లాడేది చూసావా? నా దగ్గర డబ్బు తప్ప ఇంకేముంది డాడీ? జీవితంలో ఏదో ఒక రోజు ఓడిపోతావరా అంటుండేవాడివి. నిజంగా ఈరోజు ఓడిపోయింది డాడీ, ఓడిపోయినా. శ్రీదేవి, ఏంటే ఏం మాట్లాడో? హలో, ఏంటమ్మా పెళ్లి మాటలు జరగగానే అప్పుడే శోభన గురించి కలలు కంటున్నావా? తప్పులేదులే, వయసు అలాంటిది. నాకు నీలాగే తీరిగ్గా కలలు కనాలనే ఉంది, కానీ నాకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఇదిగో చూడు, బండెడు వరకు అప్పు చెప్పాడు మా బాస్. రాత్రి పగలు పని పని అంటూ ఎప్పుడు వర్క్ మైండ్తో ఉండే మా బాస్ ఇక్కడికి వచ్చాక ఏమైందో తెలీదే చాలా మూడీగా ఉంటున్నాడు. హైదరాబాద్ వచ్చాడంట, వాళ్ళ నాన్నమ్మ ఫోటో చూసి వెళ్ళిపోయాడంట. వాళ్ళ నాన్నగారు చెప్పేంత వరకు ఈ విషయం నాకు తెలీదు. ఏంటి పొద్దుటి నుంచి డల్ గా ఉన్నావు? పెళ్లి కొడుకు ఎలా ఉంటాడనేమో. ఇదిగో అమ్మమ్మని చెప్పింది. వైదేహి నువ్వేంటి ఎలా ఉన్నావు? వివేక్ అంకుల్ ఊరెళ్ళిపోతున్నారుగా. మా హీరో వెళ్ళిపోతున్నాడట, నేను వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తాను. ఆగవే, మేము కూడా వస్తున్నావు. ఏ రావే. ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోవడం నాకేం బాగాలేదు బాబు. అది ఇక్కడ మా పని అయిపోయింది కదండి, అర్జెంటుగా ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అక్కడ సబ్మిట్ చేయాలి, వెళ్ళక తప్పదు. బాబు వివేక్, బంధువులు వచ్చి తిరిగి వెళ్తుంటే ఏమీ అనిపించేది కాదు, కానీ ఇప్పుడు మీరు వెళ్తుంటే బాధగా ఉంది బాబు. అది మీ అభిమానం తాతయ్య గారు. మా అమ్మాయి పెళ్లి చూపులు అయ్యేదాకా ఉండొచ్చు కదండి. అది కాదమ్మా, ప్రియా చంద్రన్ ఇక్కడే ఉంటారు, మేము పెళ్లికి తప్పకుండా వస్తాం. బామ్మగారు, మనిషి అంటే ఎలా ఉండాలో మీరు నాకు నేర్పించారు. కాల్లో గాజు పెంగు గుచ్చుకుంటే మీ గుచ్చుకున్నట్టుగా బాధపడ్డారు, అభిమానంగా ఆదరించారు, ప్రేమగా పలకరించారు, ఆప్యాయంగా అన్నం పెట్టారు. ఈ గుర్తులన్నీ గుండెల్లో పెట్టుకుని తీసుకెళ్తున్నాను. వస్తాను బామ్మగారు. అంకుల్, అంకుల్ నువ్వు వెళ్ళిపోతుంటే నాకు బాధగా ఉంది అంకుల్. మిమ్మల్ని వదిలేలాలంటే నాకు కూడా బాధగా ఉందిరా, కానీ వెళ్ళక తప్పదు కదా. ఓ పంచే, హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చేసాయి, అక్కడే ఉండి చదువుకుంది కానీ, ఓకేనా? నేను నీ పెళ్ళికి తప్పకుండా వస్తాను. అంకుల్ బయట నుంచున్నారండి. నువ్వు వెళ్ళిపోయాక నన్ను అంకుల్ అని పిలిచేవాళ్ళు ఎవరు ఉండరని ఆలోచిస్తున్నానయ్యా. అంకుల్ అందరికీ పొడుపు కథలు వేస్తారు కదా, నాకు కూడా ఓ పొడుపు కథ ఏంటి? నిన్ను చూస్తే వెయ్యాలనిపించట్లేదయ్యా, అడిగావు కాబట్టి వేస్తున్నాను. ఆగండి ఆగండి, మామూలుగా వేస్తే కుదరదు, ఏదైనా పంది ఉండాలి. పందెమా? లేకపోతే ఏం బాగుంటుంది, నేను ఓడిపోయాను అనుకో, మీకు ఏదైనా ఇస్తాను, మీరు ఓడిపోతే నాకు ఏదైనా ఇవ్వాలి. నేను ఇంతవరకు ఓడిపోలేదయ్యా. సరే అడుగుతున్నాను కాసుకో. ఒకటి నీ సొంతం, అది నువ్వు వాడే కంటే ఇతరులే ఎక్కువ వాడతారు, ఏంటది చెప్పు. చెప్పు, బాగా ఆలోచించుకు చెప్పు. ఒక నిమిషం. పందెం వేసావు కదా, ఆలోచించుకునే చెప్పు. తెలీదు అంకుల్, ఓడిపోయాను. ఓడిపోతావని నాకు తెలుసు, పందెం కట్టావుగా, ఏమేస్తావో ఇచ్చుకో. ఇదేంటయ్యా మా ఇంటి పత్రాలు ఇచ్చావు? అవును అంకుల్, తాతయ్యకి నాయనమ్మకి ఇస్తే తీసుకోరు, అందుకే మీకు ఇచ్చాను. నేను వాళ్ల బిడ్డనే బాబా. ప్లీజ్ అంకుల్, పెద్ద మనసుతో అర్థం చేసుకోండి, నేనే ఊరికే ఇవ్వట్లేదు, నెల నెల బ్యాంక్ ఏం కడతారో అలాగే ఇవ్వండి,
తీసుకోండి అంకుల్. ఒరేయ్, చెట్టుంటేనే పక్షులు, ఇల్లుంటేనే మనుషులు రా. ఇంకేమో ఆలోచించక తీసుకో, ఆ మాట విను ప్లీజ్ అంకుల్. వాడు వేసిన పొడుపు కథకి జవాబు తెలిసే ఓడిపోయారు కదూ. జవాబు నా పేరు. చాలా మంచి పని చేశారండి. ఏమండి, ట్రైన్ వచ్చే టైం అయింది, బయలుదేరదామా? రండి. ఠాక్రే గారు, ఇక్కడ మీరు ఇచ్చిన ఆతిథ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. అమ్మయ్యా, మా బాస్ వెళ్ళిపోయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు చూసిన పని, లేకపోతే చిరాకు. నువ్వు నమ్మవు కానీ అతన్ని చూస్తేనే నాకు ఎలర్జీ వచ్చినట్టుంటుందనుకో, ఓ వారం రోజులు హాయిగా ఉండొచ్చు. హరిప్రసాద్ గారు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, ఎందుకు ఫోన్ చేసినట్టు? హలో, నేను ప్రియన్ మాట్లాడుతున్నాను. బాగున్నారా సార్? ఆ బాస్ ఇప్పుడే బయలుదేరారు, రేపు ఉదయం కల్లా అక్కడ ఉంటారు సార్. చిన్న ఇన్ఫర్మేషన్ కావాలా? ఏంటి సార్ అది? మీ అమ్మాయిని మా బాస్కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా సార్? మీరు నాకు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి చెప్తున్నాను, వెంటనే డ్రాప్ అయిపోండి. ఏంటంటే ఏం చెప్పమంటారు? ఆయనకిచ్చి పెళ్లి చేస్తే మీ అమ్మాయి కాపురం చేసేది ఆయనతో కాదు, వాల్ క్లాక్తో. మా బాస్కి డబ్బుందన్న మాటే కానీ ఓ మంచి తెలీదు, మర్యాద తెలీదు, ప్రేమగా మాట్లాడటమో తెలీదు. టోటల్గా చెప్పాలంటే ఒక క్యారెక్టర్లెస్ ఫెలో అండి. మా బాస్ని పెళ్లి చేసుకుంటే మీ అమ్మాయి సూసైడ్ చేసుకున్న ఆశ్చర్యం లేదు. నా మాట విని ఇంకో సంబంధం ఏమన్నా? ఓ మంచివాడి గురించి అంత చెడుగా మాట్లాడడానికి నీకు నోరులా వచ్చిందే? అతని గురించి నీకు తెలుసా నాకు తెలుసా? అతను ఎలాంటి వాడో నీకన్నా నాకే బాగా తెలుసు. ఎలా తెలుసు? నేను అతన్ని ప్రేమించాను కాబట్టి. నిజంగా నాకు ఫోన్ రాలేదు, రింగ్ అయ్యేటట్టు నేనే సెట్ చేశాను. మా బాస్ కంప్యూటర్లో అనుకోకుండా పర్సనల్ ఫైల్ ఓపెన్ చేస్తే అందులో అన్ని నీ ఫోటోలే ఉన్నాయి. దాన్ని బట్టి అతను నిన్ను ప్రేమించాడని అర్థమైంది. నువ్వు కూడా మా బాస్ని ప్రేమిస్తున్నావో లేదో తెలుసుకోవడానికే ఇలా చేశాను. ఇంతలో ప్రేమించిన దానివి ఈ సంబంధానికి ఎలా ఒప్పుకున్నావే? శ్రీదేవి, ఏమైంది? అతని పట్ల నాకున్న అభిప్రాయం తప్పని తెలియగానే అతనంటే ఇష్టం ఏర్పడింది, ఇష్టం ప్రేమగా మారింది. నా ప్రేమ గురించి చెప్పేలోగా పెళ్లి మాటలు జరిగిపోయాయి. జరిగితే చెప్పకూడదా? ఎలా చెప్పమంటావే? ఏ చూసావా, వాళ్ళంతా నా కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు. నేను ఒక పూట పస్తుంటేనే తట్టుకోలేని వాళ్ళు. నా ప్రేమ సంగతి చెప్పి వాళ్ళ ఇష్టాన్ని ఆనందాన్ని చంపేమంటావా? అందుకని నీ ఇష్టాన్ని చంపేసుకుంటావా? శ్రీదేవి, ప్రేమించిన వాణ్ణి మర్చిపోలేక, పెళ్లి చేసుకున్న వాణ్ణి ప్రేమించలేక జీవితం అంతా నలిగిపోతావా? తెలియక తప్పు చేస్తే వేరే, కానీ నువ్వు తెలిసి తప్పు చేస్తున్నావు, దానివల్ల లైఫ్ అంతా బాధపడతావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ గదికి రెండు గుమ్మాలున్నాయి. ఆ గుమ్మం నుంచి వెళితే పెళ్లి చూపులకు వెళ్ళొచ్చు, ఈ గుమ్మం నుంచి వెళితే నువ్వు ప్రేమించిన వాడికి దగ్గర అవ్వచ్చు. ఆలోచించుకో. ఆ
మీ ఊర్లో ట్రైన్ టైంకి రావా? ఏంటి మీ ఊర్లో కరెక్ట్ టైంకి వచ్చేస్తాయా? చిన్నూరుకే ఇంత టైం పడితే మా ఊరు పెద్దదా, ఇంకా ఎక్కువ టైం పడతాయి. నువ్వు మామూలుడి కదా బాబు. ఏం లాభం, వెళ్ళే ముందు తెలుసుకున్నావు. రే ఇవాళ పేపర్ చూసావా? వచ్చే ఒలింపిక్స్ లో తిండి పోటీల్లో గోల్డ్ మెడల్ సంపాదించడం కోసం ఇండియా నుంచి 3000 మంది ప్రిపేర్ అవుతున్నారట. ఇలా తిండి పోటీలు డాడీ నా మూడ్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారని తెలుసు. కాసేపు ఒంటరిగా ఉండేవండి ప్లీజ్. అమ్మా ఇంకా సేపట్లో దుర్ముహూర్తం ప్రవేశిస్తుంది, అమ్మాయిని తీసుకురండి. బోనా అలాగే అత్తయ్య. వంకాయ లేదు, మేము వచ్చాక వైజాగ్ ట్రైన్ వెళ్ళిపోయింది, కాకినాడ ట్రైన్ వెళ్ళిపోయింది, బెంగళూరు ట్రైన్ వెళ్ళిపోయింది, హైదరాబాద్ ట్రైన్ రాదా? శ్రీదేవి నువ్వేంటి ఇలా వచ్చావు అక్కడ పిల్లవాళ్ళు? నేనంటే ఇష్టం లేదా? నువ్వంటే ఇష్టమే కాదు, ప్రాణం. నీ ప్రాణాన్ని నీతో తీసుకెళ్ళాలని తెలీదా? అంటే నువ్వు నన్ను నువ్వంటే నాకు ప్రాణమే, కానీ మీ వాళ్ళందరికీ నువ్వంటే ప్రాణం. ప్రాణం కంటే పరువు మర్యాదలే ముఖ్యం. నువ్వు పెళ్లి చేసుకుంటే మీ వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. నా ప్రేమ కోసం మీ వాళ్ళ ఆనందాన్ని గౌరవాన్ని కాదంటాం నాకిష్టం లేదు. నిశ్చితార్థంలో అక్షింతలు వేయించుకునే సమయంలో ఐ లవ్ యూ చెప్పడం ప్రేమ గొప్పతనం, కానీ పెద్దలకు అవమానం. మీ అమ్మాయి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందటగా అన్న మాటలో ఉన్న ఆనందం, మీ అమ్మాయి లేచిపోయి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందటగా అనే మాటలో ఉండదు. శ్రీదేవి మీ వాళ్ళు కుదిర్చిన సంబంధం చేసుకుని హ్యాపీగా ఉండు. పెద్దవాళ్ళు ఒప్పుకుంటే పెళ్ళి, లేకపోతే లేచిపోవడం అని అనుకునే వాళ్ళందరూ నీలాగే ఆలోచిస్తే ప్రతి వాళ్ళింట్లోనూ ప్రేమ పందిరే ఉంటుందయ్యా. నా కొడుక్కి పొడుపు కథలు వేయటం తప్ప ఇంకేమీ తెలియదు అనుకునేవాడిని. వాడే గనక శ్రీదేవి మనసు తెలుసుకుని ఉండకపోతే నీలాంటి మంచి మనిషిని దూరం చేసుకుని ఉండేవాళ్ళం బాబు. మనం అందరం సంతోషంగా ఉండేది ఎప్పుడో తెలుసా? ఇప్పుడు అమ్మయ్యా మొత్తమే సుఖాంతం అయింది. సుఖాంతం వాళ్ళకి నీకు కాదు. ఏంటి 400 గంటల క్రితం నిన్ను పొడుపు కథ పొడిచాను, ఇంతవరకు ఆన్సర్ రాలేదు. నువ్వు పొడిచిన పొడుపు కాడికి బ్లడ్ వచ్చింది కానీ ఆన్సర్ రాలేదు. అందుకని నేను పొడిచాడరా. ఆలిని పోగొట్టుకున్నాడు ఒకడు ఉన్నాడంటే, ఆ నెత్తుక్కుంటూ వెళ్ళాడు ఇంకోటి ఉన్నాడంటే, వాడు అమ్మ మగుడు లేకపోతే మన ఎవరం లేవంట. నీకు అన్నవరా బాబు, నువ్వే ఆన్సర్ చెప్పరా. ఆలిని పోగొట్టుకున్నాడు ఎవడు? రాముడు. ఆవిడ నెత్తుకుంటూ వెళ్ళినాడు హనుమంతుడు. ఆయన అమ్మ మగుడు ఎవడు? గాలిదేవుడు. మరి గాలిదేవుడు లేకపోతే మనం బతకగలమా?